హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సీఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఈ ఎలక్షన్ హడావుడి ఏమో కానీ అమర్ సార్, మీ టీవీ ఛానల్స్ వాళ్ళు మీరు కానీ పీడీటీవీ కానీ ఈ మరి తెలుగు పాపులర్ టీవీ కానీ ఐడ్రీమ్ వాళ్ళు కానీ మమ్మల్ని వదిలిపెట్టేటట్టు లేరయ్యా. ఎనీహౌ, ప్రజలకు కూడాను వాస్తవాలు తెలియాలి కదా అమర్. ఎస్ సార్. మీరు అడగడం తప్పు లేదు. మాకు తెలిసినంత వరకు మేము ఇన్ఫర్మేషన్ మొత్తము ఇచ్చి మా అనాలిసిస్ ఏదో ఇచ్చి ఫ్యాక్ట్స్ ఏంటి ఫిగర్స్ ఏంటి చెప్పడం కూడా తప్పులేదుగా, ప్రజలు తెలియాలిగా. సో ఇవాళ నీకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇటు కూటమికి సంబంధించి కావచ్చు, అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, ఎవరికి వాళ్ళే 150 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాము అనేటువంటిది ఇరు పార్టీలు చేసుకుంటున్నటువంటి ప్రచారం. అసలు వాస్తవికత ఏంది? ఎలక్షన్ జరిగిన తీరు కావచ్చు, దూర ప్రాంతాల నుంచి కావచ్చు, మహిళల్లో పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించి కావచ్చు, అసలు ఆ ఓటింగ్ అంతా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, ఎవరిది రియల్ ప్రచారం ఎవరిది గోబెల్స్ ప్రచారం అంటే ఏం చెప్తారు సార్? సో నీకు కూడా నువ్వు గోబెల్స్ ప్రచారం అన్న సంగతి తెలిసిందనమాట. అయితే ఏంటి ఇప్పుడు ఫస్ట్ టైం ఈ పదం ఆడుతున్నావే, జనరల్గా ఏదో మైండ్ గేమ్ ఆడుతున్నారు అది ఇది అంటారు, కానీ నువ్వేదో గోబెల్ ప్రచారాలు అని అన్నావు కదా. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పుడు ఇప్పుడు ఒక సామాన్య మానవుడే ఉన్నాడు అనుకో మరి, ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు, ఒక వ్యవసాయ కూలీ, ఒక 2 ఎకరాల పొలంలో చేసుకునేవాడు, అది వాడి సొంత భూమి కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ గోబెల్స్ ప్రచారము అనేటువంటిది మొట్టమొదటిసారిగా జర్మనీలో మొదలైంది. ఓకే, దీని పురాపరాల్లోకి వెళ్తే ఈ గోబెల్స్ అనేటువంటి అతను పూర్తి పేరు జోసెఫ్ గోబెల్స్ అనమాట అతని పేరు. ఓకే, అతను హిట్లర్తో పాటు కలిసి పనిచేశాడు. 1897 జర్మనీలో పుట్టాడు. 1945 ఐ థింక్ మే 1st అనుకుంటాను, అదేదో ప్రపంచ కార్మిక దినోత్సవం అంటారు కదా మే 1st అంటే, ఐ థింక్ ఆ రోజు చనిపోయినట్టున్నాడు ఆయన. అంటే ఒక 97-98 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నాడు అతను. జోసెఫ్ గోబెల్స్ 1914 నుంచి 1918 వరకు జరిగినటువంటి ప్రపంచ యుద్ధము ఒకటి, ఫస్ట్ వరల్డ్ వార్ అంటారు. ఈ జర్మనీ వాళ్ళు కొంత భూభాగాన్ని కోల్పోయారు, అందరూ కలిసి వాళ్ళని బాగా అడకత్తల్లో వీటిని నొక్కేశారు. ఒక పక్క ఫ్రాన్స్, ఇంకొక పక్క ఇంగ్లాండ్, వీళ్ళందరూ కలిసి వాళ్ళ భూభాగాన్ని కూడా కొంత ఆక్యుపై చేశారు. అల్టిమేట్గా వార్సా అగ్రిమెంటు అది సంగతి సమాచారం హిస్టరీ, ఇప్పుడు దాన్ని డీటెయిల్స్లో కనుక వెళ్తే చాలా డేట్లను సంగతులు సమాచారాలు చెప్పాల్సి వస్తాయి. ఇంక ప్రజలకు అంత చేయడం అనవసరం అనుకో. ఆ ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి చవి చూసిందో, దాని తర్వాత అది చూసినటువంటి హిట్లర్ ఏం చేశాడంటే, ఈ వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిందే అని అప్పటి నుంచే దృఢ సంకల్పంతో ముందుకెళ్ళాడు. ఓకే, ఆ ముందుకెళ్ళినటువంటి సందర్భంగా 1926 ఈ జోసెఫ్ గోబెల్స్ అనేటువంటి అతన్ని నియమించుకున్నాడు. ఓకే, ఇతని పని ఏంటి అంటే అన్ని తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు లెక్కలు చెప్పడం, అవాస్తవాలు ప్రచారాలు చేయడం, అది అతను చెప్పడం, ఇంకొక 10 మంది చేత చెప్పించడం, అది 100 మందిలోకి 1000 మందిలోకి పోవడం, ఇదన్నమాట గోబెల్ ప్రచారం అంటే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానల్స్ చేసేది కూడా అదే. ఎనీవే, దాని విషయం తర్వాత వద్దాం. ఈ విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎప్పటి వరకు? 2వ ప్రపంచ యుద్ధం మొదలైన దాకా. 2వ ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత కూడా ఏం చేశారంటే, వీళ్ళు మన జర్మన్ సైన్యాలు రష్యాను తుదముట్టించేశాయి, రాలేక వాళ్ళు మంచులో ఇరుక్కుపోయి చాలామంది చనిపోయారు, మన ఆర్మీ ముందుకెళ్తుంది, ఇదిగో పోలాండ్ని ఆక్యుపై చేసేసాం, అదిగో ఫ్రాన్స్లో కొంత భాగం ఆక్యుపై చేసేసాం, ఇటలీ వాళ్ళు మన దెబ్బకి దడిచిపోయారు, బ్రిటన్ వాళ్ళు ముందడుగు వేయడం లేదు, మన 10 యుద్ధ విమానాలు పోతే వాళ్ళవి 100 పోయాయి, మన 4 ట్యాంకులు పోతే వాళ్ళ 400 ట్యాంకులు పోయాయి, మన వాళ్ళు 100 మంది చనిపోయారు కానీ వాళ్ళలో 10,000 మంది చనిపోయారు. ఈ విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఎంత పీరియడ్? ఆల్మోస్ట్ 5 ఇయర్స్. 2వ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిందాక
ఈ విధంగా ప్రచారం చేస్తే ప్రజల్లోకి ఏమి సందేశం పోద్ది? ఎస్ సార్. అప్పుడు మనకి వాట్సాప్లు వీట్సాప్లు లేవు కదా, సెల్ ఫోన్లు లేవు కదా. అవును. ఫోన్ అన్నా చేయాలి, టెలిగ్రామ్ అన్నా పంపించాలి. అవును. వీడు ఏం చేసేవాడు అంటే తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేవాడు. ఓకే. అందరికి కూడా ఉత్తరాలు రాసేవాడు, లేకపోతే టెలిగ్రామ్లు పెట్టేవాడు. ఓ జర్మన్ సైన్యం అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఎలా చేశారు, ఇలా చేశారు అని చెప్పారు. ఇదే పని అన్నమాట వాడికి. వాడి పనే ఇది, రెండో పనే లేదు. అలా నాజీకి హిట్లర్కి బాగా హెల్ప్ చేశాడు అన్నమాట ఇతను. తర్వాత చనిపోయాడు అతను. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత చనిపోయాడు. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఐ థింక్ 1 May 1945 అనుకుంటాను. 1945 మే 1 చనిపోయినట్టున్నాడు అతను. ఓకే. అక్కడ నుంచి మొదలైంది అన్నమాట ఇది. ఓకే. అది బాగా పాపులర్ అది అయిపోయింది ప్రపంచం అంతా. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడన్నా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు లెక్కలు చెప్పి చెప్పాడు అనుకో, చాలేవాయా చూసేలేవా నువ్వు సరే నీ గోపిల ప్రచారం సరే అంటారు. అది పెద్ద నానుడు అయిపోయింది అన్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఎస్ సార్. సరే, ప్రపంచ యుద్ధం అయిపోయింది, అమెరికా వాళ్ళు రంగంలోకి దిగారు, ఒసాక నాగాసాకి మీద బాంబులు వేశారు, చాలామంది మరణించారు. తర్వాత అమెరికా వాళ్ళే దానికి చాలా ఫీల్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యి అయ్యో జపాన్ దేశాన్ని మనం ఇలా చేసామేంది అది ఇది అనేసి అనుకున్నారు. జపాన్ మీద, హిరోషిమా మీద, నాగసాకి మీద అణుబాంబులు వేయడానికి కారణము వాళ్ళ పెరల్ హార్బర్ మీద వీళ్ళు చేశారు అని. ఓకే. ఇదంతా జరిగిపోయింది అది. ఎనీహౌ, ఈ సందర్భంగా ఏంటంటే అమాయ సార్, మన రాజమండ్రి వాసి గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎస్పెషల్లీ రాజమండ్రి ఏరియా అంటే ఈస్ట్ గోదావరి కదా, అదే మన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా ఇప్పుడు. ఆ రాజమండ్రి వాసి ఒక ఆయన, దిండిపట్ల విశ్వనాథ శాస్త్రి, రాజమండ్రి వాసి ఆయన. ఓకే. అతను సంస్కృతం తెలుసు, సంస్కృతంలో ఉన్న శ్లోకాలు తెలుసు, వేదాల్లో రాసినటువంటి సారం ఏదైతే ఉందో ప్రతిదాన్ని కూడాను ఆయన ట్రాన్స్లేట్ చేసి దాన్ని, ఓకే, అందులో ఉండేటువంటి వేదాల్లో ఉండేటువంటి శ్లోకాలని ట్రాన్స్లేట్ చేసి మంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఓకే. దేంట్లో నైపుణ్యం ఉంది అతనికి? ఈ రోజుల్లో మనం అనుకున్నటువంటి ర్యాకెట్లు తయారు చేయడం, విమానాలు తయారు చేయడం, జలాంతర్గాములను తయారు చేయడం, సబ్మరైన్స్, ఓకే, అదేవిధంగా ర్యాకెట్ ప్రొపల్షన్, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి న్యూక్లియర్ రాకెట్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి పృథ్వీ కావచ్చు, లేదంటే బ్రహ్మోస్ కావచ్చు, మిజైల్స్ ఉన్నాయి కదా మనకి, అగ్ని పృథ్వీ బ్రహ్మోస్ అనే మిజైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంటర్ కంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటారు. ఆ మిజైల్స్ని ఎలా తయారు చేయాలి, ర్యాకెట్స్ని ఎలా నిర్మించాలి, అందులో ఫ్యూయల్ ఏమి వాడాలి, అటు స్పీడ్ ఏంటి, వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, సంగతి సమాచారం మొత్తం కూడా మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఓకే. ఇలాంటి వ్యక్తి ఇండియాలో ఉన్నాడు అని హిట్లర్ గారు తెలుసుకొని ఇండియా వచ్చి ఆయన ఒకసారి రాజమండ్రి నుంచి విశాఖపట్నం పోతూ ఉంటే ఆయన పట్టుకొని ఒప్పించి మెప్పించి హిట్లర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఓకే. 1938 ఎప్పుడో చనిపోయాడు ఆయన, అంటే ప్రపంచ యుద్ధం మొదలు కావడానికి ముందే చనిపోయినట్టున్నాడు ఆయన. తర్వాత చనిపోయాడు కరెక్ట్గా తెలియదు, కానీ అతని సహాయంతో సబ్మరీన్స్ తయారు చేశాడు. ఓకే. V8 అనేటువంటి ఏరోప్లేన్ ఇంజిన్ కూడాను అతని సహాయంతో తయారు చేశారు. ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ లాంటివి కూడాను అతని సహాయంతో తయారు చేశారు. రాకెట్స్ తయారు చేయడము, దాంట్లో ఫ్యూయల్ టెక్నాలజీ అందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన ఉపయోగించుకున్నారు. ఓకే. ఇంకా విచిత్రం ఏంటంటే సార్, నిన్న మొన్న దాకా ఆయన భార్యకి జర్మన్ గవర్నమెంట్ పెన్షన్ కూడా పే చేసేది. ఓకే. ఆయన జర్మనీ వెళ్ళిపోయాడు, కానీ అంతే. ఇంకా తర్వాత మరి ఏమైందో ఏమైందన్న సంగతి మనకి తెలియదు. సుభాష్ చంద్రబోస్ గారి వ్యవహారం లాంటిదే అనుకో అది కూడా. ఓకే. ఓకే. సో మన తెలుగువాడు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ప్రజలు తెలుసుకుంటారండి సార్. సో ఈ గోబెల్ ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు అనేటువంటిది అక్కడ మొదలైంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా దానికి ఇప్పటికి కూడా అదే పేరు. ఇది ఇది ఈ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటిది సార్. మరి గోబెల్స్ ప్రచారాలు అనేటువంటిది భారతదేశంలో ఎలా జరుగుతుంది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, దేన్ని గోబెల్ ప్రచారాలు అంటారు అది కూడా ప్రజలు తెలియాలిగా. అంతేగా, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో అయితే నీకు క్లారిటీ ఉందిగా సార్. ఇది ఇప్పుడు నువ్వు ఒక్కొక్కటి ఏది అడుగుతున్నావో చెప్పు. అది గోబెల్ ప్రచారం ఎలా అయింది, ఎలా చేశారనేది నేను చెప్తాను. ఫస్ట్ ఎలక్షన్ సంబంధించి మాట్లాడుకుంటే దీన్ని దీని గురించి ఏం చెప్పుకోవాలి సార్? ఇప్పుడు రెండు పార్టీలు చేసేటువంటి ప్రచారాలు ఏదైతే ఉన్నాయో ఈ గోబెల్ ప్రచారాలే. ఒక్కసారి ఈవీఎంలో
నిక్షిప్తం అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత దాంట్లో ఏముంది అన్న సంగతి నీకు నాకు తెలీదు. నాలుగవ తారీఖు జూన్ నెల 2024 మధ్యాహ్నం 2 గంటలకల్లా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు దాకా ఎవరి ఊహలు వాళ్ళే, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళే, ఎవరు ఏది చెప్పినా సరే అది గోబెల్ ప్రచారాల కిందనే లెక్క. ఓకే, నేనేం చెప్తానంటే నీ ద్వారా ఎవరు ఏమి చెప్పినా కానీ జస్ట్ విని ఊరుకోండి కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ బెట్టింగ్లు పెట్టుకోవడం కానీ తగాదలు పెట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం మాత్రం చేయబడండి. నేను కూడా ఓటేశాను 8:12 ఓటు ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే వేసాను. ఇంచుమించుగా 85% పోలింగ్ జరగాలి అని నేను కోరుకుంటున్నానని కూడా చెప్పాను నేను. అది నువ్వే చేసినట్టు గుర్తు నాకు. మరి ఇప్పుడు అల్టిమేట్గా ఓటింగ్ ఎంత జరిగింది? 81.86% 333,46,000 మంది చిల్లర ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిసి ఓటింగ్లో పాల్గొన్నారు. చాలా హైయెస్ట్ నెంబర్ ఇది. ఇండియాలో ఇంతవరకు ఎప్పుడు జరగల. గత 75-76 సంవత్సరాల్లో అంటే 1952 కదా ఫస్ట్ టైం మన జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 72-73 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడాను ఇంత ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలోనూ రాలేదు. ప్రజలకు దాని సంగతి కూడా తెలియాలిగా. అంతేగా, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 2004 ఎలక్షన్లో జరిగినప్పుడు 70% పోలింగ్. 2009 ఓటింగ్ జరిగినప్పుడు 73% ఓటింగ్. 2014 జరిగినప్పుడు ఇంచుమించుగా 77% 78% ఓటింగ్ జరిగింది. ఓకే, 2019 79.88% పోలింగ్ జరిగింది. మొన్న 2024 81.86% ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ. విచిత్రం ఏంటంటే అసలు ఓటర్లలోనే అంటే 4,14,00,000 మంది ఓటర్లలో 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే, మొన్న పోలింగ్ డేటా తీస్తే ఇంచుమించుగా 6 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఓట్లు వేశారు. ఓకే, మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాగా మహిళలు బాగా యాక్టివ్గా ఉన్నారు, చాలా చైతన్యం వచ్చింది వాళ్ళలో, బాగా ప్రొయాక్టివ్గా వచ్చి ఓట్లు వేశారు. నన్ను కూడాను రాత్రిపూట 9:00, 9:30, 10:00 వాళ్ళ ఊరికి ప్రచారానికి వెళ్తే ఆ బండల మీద కూర్చోబెట్టి నన్ను వాళ్ళు చాలా డౌట్ క్లారిఫై చేస్తున్నారని కూడా చెప్పుకున్నాగా. అవును, మహిళా చైతన్యం బాగా వచ్చిందన్నమాట. సో ఇది దానికి సంబంధించిన స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం మొదలుపెట్టారంటే భయంకరమైనటువంటి గ్లోబల్ ప్రచారాలు మొదలుపెట్టారు. గ్లోబల్స్ ప్రచారాలు మొదలుపెట్టారు. ఏమిటది? ఒక 7-8 అంశాలు ఉంటాయి. అందులో ఫస్ట్ అంశం ఏంటంటే హెవీగా ఓటింగ్ జరిగింది కనపడతానే ఉంది, వాస్తవమే. అవును, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ప్రపంచంలో అన్ని మూలల నుంచి కూడాను వచ్చి ఓట్లేశారు. అలా ఓట్లేసినటువంటి వాళ్ళలో ఇంచుమించుగా 30 లక్షల మంది, ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి, ఇదే గోపల్ ప్రచారం అంటే. సార్, 30 లక్షల మంది వచ్చి ఓట్లేశారు. దాదాపు 1.25 కోటి వచ్చి వచ్చారు ఓటేశారని చెప్తున్నారు. ఇదిగో ఇయే మరి గోపల్ ప్రచారాలు అంటే. మరి వీటిల్నే గోపల్ ప్రచారాలు అంటారు. ఇప్పుడు 1.25 కోటి మంది వేరే ప్లేస్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ వేశారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? 5,23,00,000 మంది ఆంధ్రప్రదేశ్ జనాభా. 4,14,00,000 మంది ఓటర్లు. 3,33,46,000 మంది ఓటేశారు. ఇప్పుడు నువ్వు 1.25 కోటి మంది వచ్చేసారండి వేరే ప్రాంతాల నుంచి అంటున్నావు, ఎట్ట పాసిబిలిటీ ఉంటుంది? 3,33,00,000 1,50,00,000 మంది నువ్వు అని చెప్తే వీళ్ళందరూ కూడాను అవుట్ సైడ్ ఉన్నారా, ఆంధ్రప్రదేశ్లో లేరా? ఓకే, మరి దీన్ని గోబెల్ ప్రచారం అంటారా కాదా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం, తప్పుడు ఫిగర్లు అనమాట ఇవన్నీ. 30 లక్షల మంది వచ్చారు, ఇది ఒక తప్పుడు ప్రచారం. ఓకే, ఇప్పుడు కామన్ సెన్స్ ఆలోచిద్దాం. మనం 30 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కి అంటే తిరుపతి, చిత్తూరు, అనంతపురం, ఇంకటి పక్క ఇచ్చాపురం వరకు పోతే 30 లక్షల మంది కనుక తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి వచ్చారంటే వాళ్ళందరూ రావడానికి ఎన్ని బస్సులు కావాలి, ఎన్ని ట్రైన్స్ కావాలి, ఎన్ని కార్లు కావాలి? ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. 30 లక్షల మందిలో
20% బస్సుల్లో కార్లలో వెళ్ళారు అనుకుందాం మరి మిగిలిన 80% మంది అంటే 24 లక్షల మంది రైళ్లలో వచ్చి ఉండాలా లేదా? అంతే అన్ని ప్రాంతాల నుంచి 24 లక్షల మందిని 1-2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రైళ్ల ద్వారా తీసుకురావాలి అంటే సాధ్యపడే విషయమేనా? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. ఇది అందుకనే నేను రోజు ఇన్ని గోపాల ప్రచారాలు అనేది ఇందుకే సార్. లో ఒక ట్రైన్ ఉందనుకో, ప్రజలకు గుర్తు తెలియాలి కాబట్టి చెప్తా, 23 బోగీలు ఉంటాయి, అన్నీ కూడా ఎలక్ట్రిఫైడ్ డీజిల్ వాటర్ అవుతుంది. అందులో లాస్ట్లో ఉండేటువంటిది బ్రేక్ వ్యాన్ ఉంటుంది. ఆ బ్రేక్ వ్యాన్ ఫుల్ అన్ అవుతుంది, లేదంటే హాఫ్ పార్ట్ ఆఫ్ ది బ్రేక్ వ్యాన్ అనేది ఒకసారి వికలాంగులకి లేడీస్ కోసం రిజర్వ్ చేస్తారు. ఇకపోతే 22 బోగీలు ఉంటాయి. 22 బోగీల్లో 3 బోగీలు అన్రిజర్వ్డ్ ఉంటాయి. ఇక మిగిలిన ఇళ్ళలో ఒక 5-6 ఏసీలు ఉంటాయి. అల్టిమేట్గా కూర్చొని ప్రయాణం చేసే కానీ, బెర్తులు ఉపయోగించుకొని ప్రయాణం చేసే కానీ, ఈ 3 జనరల్ బోగీలు ఇంకొక 13-14 బోగీలు ఉంటాయి. అదే కదా మనకి S1, S2, S3, S4 అంటాం కదా సార్. ఇవన్నీ లెక్క కట్టుకుంటే ఒక్కొక్క ట్రైన్లో మ్యాక్సిమము 2000 కంటే ఎక్కువ ఉండదు. అవును, ఫుల్ అనుకో ట్రైన్ అంతా. అవును, ఈ 24 లక్షల మంది ఒక్కొక్క ట్రైన్లో 2000 మంది చొప్పున ప్రయాణం చేయాలి అంటే నీకు ఎన్ని రైళ్లు కావాలి? క్యాలిక్యులేట్ చేసుకో నువ్వే. కరెక్టే, 24 లక్షల్ని 2000 పెట్టి డివైడ్ చేయి, ఎంత వస్తుందో చూద్దాం. ఒక్క నిమిషం ఆగు, ఎందుకు ప్రజలకు మళ్ళీ దాన్ని చేయడం ఎందుకని నేను అది కూడా చెప్తాను. ఆగు, నీకు ఇప్పుడే నీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఆగు, ప్రజలకు కూడా లెక్క తెలిసిపోతుంది. ఒక్క నిమిషం ఓపిక పట్టాలి నువ్వు. 150 ట్రైన్లు వేసుకున్నా కూడా 24×50 1200 రైలు కావాలయ్యా. అవును, 1200 రైలు కావాలి నీకు. అవును అవును సార్. భారతదేశంలో భారతీయ రైల్వేలు ఇప్పుడు భారతదేశంలో టోటల్గా నడుపుతున్నటువంటి రైలు 13,000. అవును, ఇది నీకు 1200 రైలు కావాలి. కుదిరే పనినా ఇది? అసాధ్యం సార్. మరి దరిద్రం ఉండవాడు కూడా, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, 24 లక్షల మంది, 25 లక్షల మంది, 30 లక్షల మంది వచ్చేసారని చెప్పి చెప్తారే, ఇది నమ్మదగ్గ ఫిగరేనా? గోబెల్ ప్రచారం కాదా ఇది? అంతే కదా, తేలిపోయింది కదా నీకు ఎవరో అక్కడే 30 లక్షలు కాదు అనే సంగతి తేలిపోయింది. ఎస్ సార్. అవునా? అవును. ఆ అమెరికా నుంచి ఒక ఆయన వచ్చిన ఆయన ఎవరు? ఎన్ఆర్ఐ కోమటి జయరాం. ఎస్ సార్. డబ్బులు మహాన పారేయండి, ఓట్లు వేసేస్తారు, ప్రజలు పిచ్చోళ్ళు, తిక్కలోళ్ళు, ఉత్త యూజ్లెస్ ఫెలోస్, మెంటల్ గాళ్ళు, ఆయన కూడా చెప్పాడుగా. అవును. పోనీ ఆయన అంటే అన్నాడు అనుకో, ఇంకొక ఆయన డాక్టర్ వచ్చాడుగా మన ఈ మధ్య. అవును. లోకేషనే. అవును. మరి అతని ఎవరమైందో కూడా ప్రజలు తెలియాలిగా. ఎస్ సార్. ఇలాంటి వాళ్ళందరూ గోబెల్ ప్రచారాలన్నమాట. అతను చేసిన పని ఏంటి? ఇప్పుడో అమెరికా వెళ్ళాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. 2006లో నువ్వు డాక్టర్గా వనికిరావు, పోరా బాబా, నేను సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ పీకేశారు, ఇన్నాళ్ళ నుంచి అక్కడ ఎలాగోలాగో బతుకుతున్నాడు. అతనేమో ఎండోక్రైనాలజిస్ట్. ఎండోక్రైనాలజిస్ట్ అంటే మనకి ఇక్కడ ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా ఎండోక్రైనాలజిస్టే కదా. ఇతను కూడా అలాంటి డాక్టరే, మంచివాడే, సెటిల్ అయ్యాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, బాగానే ఉంది. ఆయన భార్య రొమటాలజిస్ట్ అనమాట. ఆమె రొమటాలజిస్ట్ అంటే ప్రజలకు తెలియదు కదా, కీళ్ళవాతము, కీళ్ళనొప్పుడు. ఓకే. ఆమె ఆ డాక్టరు. మరి ఆమె వీళ్ళకి కలిసి ఉన్నారో డైవర్స్ ఇచ్చారో మనకైతే తెలియదు, కానీ ఇతను బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అమెరికాలో. మరి ఏదో పెట్రోల్ పంపులో అక్కడ ఎక్కడ పని చేసుకుంటే ఏమైనా బతికాడో మనకు తెలియదు. ఇతను ఏం చేశాడంటే, ఎలక్షన్ కమిషన్ మీద, చంద్రబాబు నాయుడు మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టాడు. అవును. కేసులు పెడితే ఆ హాస్పిటల్లో ఇంచుమించుగా 200-250 మంది డాక్టర్లు ఉంటారట, అతను పనిచేసిన హాస్పిటల్లో. వాళ్ళందరూ కలిసి వీడి మీద 8 కేసులు పెట్టాడు. ఈ 8 కేసులు పెడితే సరిగ్గా ఏమైందంటే, అసలు నువ్వు ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు, పోరా బాబు అని ఒక డాక్టర్ డిగ్రీ పీకేశారు. ఇది అతనే వారం. ఓకే. అదేవిధంగా కోమటి జయరాం వ్యవహారం అది. అవును. వీళ్ళందరూ కూడా అమెరికాలో బాగా డబ్బులు సంపాదించుకున్నారంటే వాళ్ళే. ఆ కోమటి జయరాం మీద కూడా మనం ఇంతకుముందు వీడియోలు చేసాం, లింక్ పెట్టు, ప్రజలు చూసుకుంటాం. వీళ్ళందరూ చేసేటువంటి ప్రచారాలు కూడా గోపాల ప్రచారాలే. ఓకే. అఫ్కోర్స్ ప్రజలు నమ్మలేదనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. నేను గోబల్ ప్రచారాలు అనే మాట అడిగావు కాబట్టి నేను చెప్పాల్సి వస్తున్నాను. ఎస్ సార్. ఆ డాక్టర్ వ్యవహారం అది, రైళ్ల వ్యవహారం ఇది. 30 లక్షల మంది, 24 లక్షల రైళ్లలో 1200 రైళ్లు కావాలి, ఇది కుదిరే పని కాదు. ఇవన్నీ కూడా గోబెల్ ప్రచారాలు అనమాట ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు ఇంతవరకు నీకు గోబెల్ ప్రచారం ఎక్కడ మొదలైంది, ఏమిటి సంగతి సమాచారము,
ఎస్ సార్. ఈ 1200 రైళ్లు, 24 లక్షల మంది మనుషులు, ఇంతవరకు క్లారిటీ అయితే వచ్చిందిగా. ఎస్ సార్. దయచేసి నేనేమో తప్పు కనుక క్యాలిక్యులేట్ చేసి చెప్పుంటే కనుక దయచేసి నన్ను క్షమించుగాక, మీరు క్యాలిక్యులేట్ చేసుకో. లేదు సార్, చాలా క్లారిటీగా చెప్పారు, ప్రజలందరికి అర్థమయ్యేలాగా. అయితే ఇక నాకు సందేహం ఏంటంటే గురుగారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోబెల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉంది, బాగానే ఉంది, కానీ ఇది ఇండియాలోకి ఎప్పుడు వచ్చిందంటారు అసలు ఈ గోబెల్స్ ప్రచారం అనేది? ఏందా ఇంకా అమరు దీని గురించి అడగలేదే అనుకుంటున్నాను, అడిగావు. సరే, ఈ ఎంటైర్ భారతదేశం సంగతి కాసేపు తీసి పక్కన పెట్టినా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలకి ఈ ఈ గోబెల్స్ ప్రచారము అనేటువంటిది తెలియాలిగా. దీనికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్, ప్రజలకు బాగా తెలిసిన వ్యవహారం అంటే సార్, నందమూరి తారక రామారావు ద లెజెండ్ మద్యపానము తీసేయి, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాయి, జనాలు ఫ్లాట్ అయిపోయి ఓట్లేశారుగా. ఎస్ సార్. ఆయన్ని అధికారంలో నుంచి దింపేయడానికి వెన్నుపోటు పొడిచినప్పుడు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైము ఈ గోబెల్ ప్రచారాలు అనేటువంటిది మొదలైన అమరు ప్రజలకు తెలియాలి ఒకసారి. ఎట్ట మొదలైంది ఇది? ఎన్టీ రామారావు గారిని ఎలాగైనా సరే పదవీచ్యుతుని చేసి అధికారం నేను చేజిక్కించుకోవాలి, చంద్రబాబు నాయుడు ఆబ్జెక్టివ్. దానికోసం ఏం చేశారు? ఎన్టీ రామారావు గారు ఎక్కడో మీటింగ్లకు అక్కడికి పోయి, వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం పోయి, ఆయన తిరిగి వచ్చే లోపలే చంద్రబాబు నాయుడు గారు, ఆయన టీం మెంబర్స్, మరి అప్పుడు ఆయన టీం మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు? యనమల రామకృష్ణుడు ఉన్నాడు, అప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు, అప్పుడు కాళహస్తికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఒక టీము. ఓకే. వాళ్ళందరూ ఏం చేశారంటే ముందే హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చి మ్యారియట్ హోటల్లో మీటింగ్ పెట్టారు. ఓకే. మ్యారియట్ హోటల్ అంటే మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది కదా, మ్యారియట్ హోటల్. అవును. ఆ మ్యారియట్ హోటల్లో మీటింగ్లు పెట్టుకున్నారు, గోబెల్ ప్రచారాలు మొదలుపెట్టారు. దానికి ప్రధానంగా అగ్నికి ఆర్జం పోసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి మ్యారియట్ హోటల్లోనే ఎందుకు పెట్టుకున్నారు ఇది కూడా ప్రజలకు తెలియాలిగా. ఎస్ సార్. ఒక నిమిషంలో చెప్పుకుందాం. ఈ మ్యారియట్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్ చైన్స్లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి హోటల్ చైన్. ఓకే. ఇప్పుడు మనకు గనక ఐటీసీ వాళ్ళకి సంబంధించింది తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, అవును, హయాత్, హాలిడే ఇన్, ఇవన్నీ పెద్ద గ్రూప్స్ కదా, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అలాంటిదే ఈ మ్యారియట్ గ్రూప్ కూడా. ఈ మ్యారియట్ గ్రూప్ తోటి వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు, ట్యాంక్ బండ్ దగ్గర హోటల్ కట్టారు, 5-స్టార్ హోటల్, బాగానే ఉంటుంది. ఈ హోటల్ కట్టింది ఎవరు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మద్రాసు నుంచి విడిపోయి కర్నూలులో కొంతకాలం ఉండి తర్వాత హైదరాబాద్లో క్యాపిటల్ పెట్టుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసిపోయి విశాలాంధ్ర కింద ఏర్పడినప్పుడు సార్, మెడ్రాస్లో ఉన్నటువంటి మన వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేసారు. ఓకే. ఆ వచ్చినటువంటి వ్యక్తుల్లో బాబుల్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు. ఆయన మంచి అడ్వకేట్, అప్పుడు మంచి సంపాదన ఇంపాదన ఉంది. ఆయన హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టారు, వ్యాపారాలు మొదలుపెట్టారు. ఓకే. ఇప్పుడు మ్యారియట్ హోటల్ అనేటువంటి దాని కొడుకులు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి హైదరాబాద్లో ఈ మ్యారియట్ హోటల్ ఒకటే కాదు, అబిడ్స్లో సిద్ధార్థ హోటల్ వాళ్ళదే. ఓకే. హైదరాబాద్లో బాగా పాపులర్గా ఉండేటువంటి బ్లూ ఫాక్స్ రెస్టారెంట్స్ కూడా వాళ్ళయే. ఓకే. మినర్వా గ్రాండ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా వాళ్ళయే. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేవి, తర్వాత ఎక్స్పాండ్ అయ్యారు వాళ్ళు. ఓకే. విజయవాడలో కూడాను ఈ హోటల్ ఉంది. ఈ అందులో నేను 2-3 సార్లు కూడాను ఆ హోటల్లో కూడా దిగాను విజయవాడ వెళ్ళినప్పుడు. ఈ బ్లూ ఫాక్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ మినర్వా, ఇదే మినర్వా హోటల్ ఇప్పుడు తిరుపతిలో కూడా ఉంది. ఓకే. అంటే 3-స్టార్ ఆర్ 4-స్టార్ కేటగిరీ హోటల్స్ అనుకో, ఇవి మెయింటెనెన్స్ అది చక్కగా ఉంటుంది, పద్ధతిగా ఉంటారు, ఈ ఫుడ్ కూడా బాగుంటుంది, ఏం డ్రింక్స్ కూడా మంచి డ్రింక్సే ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, ఇష్టమైన వాడు వెళ్తాడు, కష్టమైన వాడు మానేస్తాడు. ఆ పార్కింగ్ వ్యాలెట్ పార్కింగ్ సంగతి సమాచారం ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉంది, ఇక్కడ ఉంది, బంజారాహిల్స్లో ఉంది, సోనం సోపత్ ప్లేసెస్లో కూడా ఉన్నాయి. మాకు కూడాను మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాడు, ఎప్పటి నుంచి 1960s నుంచి కూడా వాడు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. బర్కత్పురాలో మనకి బర్కత్పురా బస్ స్టాండ్ ఉంది కదా, అవును, ఆ బర్కత్పురా బస్ స్టాండ్ దగ్గర అనమాట బాబులెడ్డి గారి ఇల్లు. ఓకే. అది మ్యారియట్ హోటల్, ఇది వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి తిరుపతిలో కూడాను మినర్వా గ్రాండ్ ఉంది. ఓకే. ఆ తిరుపతిలో ఉన్నటువంటి మినర్వా గ్రాండ్ ఒకప్పుడు ఊర్వశి అని ఉండేది ఆ హోటల్ పేరు. ఓకే.
ఆ ఊర్వశి హోటల్ని నేను చిన్నప్పుడు ముత్తుకూరులో చదువుకుంటున్నప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి అని ఒకడు ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకో, ఫ్రెండ్ కిందనే ఉన్నాడు. ఆ శ్యాంప్రసాద్ రెడ్డి మెయింటైన్ చేసేవాడు దాన్ని. ఓకే, వీళ్ళందరూ కూడా అక్కడికే వచ్చేవాడు. ఎవరు మన గల్లా అరుణ్ కుమార్ కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకటి కానీ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అది మంచి ఫేమస్ హోటల్ కింద ఉండేది కాబట్టి ఆ హోటల్కే వచ్చేవాడు అనమాట వాళ్ళందరూ. అది మినర్వా గ్రాండ్, ఇప్పుడు మినర్వా గ్రాండ్ అయింది కానీ అప్పుడు అది ఊర్వశి హోటల్ అనమాట. ఓకే, అది ఇది ఇది ఈ మ్యారియట్ హోటల్కి సంబంధించిన వ్యవహారం అది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆ హోటల్ నుంచి చెప్పులు ఇచ్చారు ఆయన మీద. అవును, చూసాంగా మనం. ఎస్ సార్, విన్నాంగా మనం. అవును, క్లిప్పింగ్స్ కూడా చూసాంగా మనం. లక్ష్మీ పార్వతి ఆయన ప్రచార రథం మీద వచ్చి, తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీరు తప్పుడు దవ్వలో పోతున్నారు, రండి 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 అని ఈయన అరవడము, ఆయన మీద చెప్పులు పట్టడం చూశాంగా. అవును, మరి దీనికి ప్రధాన కారకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు, రామోజీరావు గారు. ఓకే, మరి రామోజీరావు గారు ఏం చేశారు? ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి గారు, దెన్ యాజ్ వెల్ యాజ్ అప్పుడున్నటువంటి కాళహస్తి ఎమ్మెల్యే ప్లస్ యాజ్ వెల్ యాజ్ మన యనమల రామకృష్ణుడు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన రామోజీరావు గారు, ఐదుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నారు, మ్యారియట్ హోటల్లో మీటింగ్లో ఉన్నారు పొద్దున్న 9 గంటలకి. 9:30కి 15 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు. ఓకే, 10 గంటలకి 25 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు. ఈ విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఓకే, ఆబ్వియస్లీ మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు కూడాను వాళ్ళకు ఉండేటువంటి భయాందోళన ఏ వాళ్ళకు ఉంటాయిగా, ఓరి నాయన ఇదేంద్ర కొంపలంటూ పోయేటట్టుంది, మనం కనుక లేకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడతామని పొలవరు మనం పోవడం మొదలుపెట్టారు. అట్లా అది 25, 30, 35, 50, 60, 70 అయిపోయి నిజంగా ఉన్నారంటే లేరు. ఓకే, ఈ రామోజీరావు గారు చేసిన గోబెల్ ప్రచారం అనమాట ఇది, అందుకని గోబెల్ ప్రచారం అంటున్నా నేను. ఓకే, లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చెప్పడం, అబద్ధాలు చెప్పడం, కల్పించి చెప్పడం, ప్రజలని నమ్మించడం. పాపం ఎమ్మెల్యేలే పాపం నమ్మి వెళ్ళిపోయారు కదా చాలామంది. ఎస్ సార్, చివరికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు ప్రమాణ స్వీకారము, ఆయన పదవి చేపట్టడము, సంగతి సంవత్సరం అవన్నీ చూసాం మనం. మరి ఇదే కదా గోబెల్ ప్రచారం అంటే సార్? ఎవరు చేశారు ఇది? రామోజీరావు, రామోజీరావు గారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఆయన దీన్ని ప్రవేశపెట్టాడు. ఓకే, సక్సెస్ అయ్యాడుగా. అంటే అబద్ధాలని నిజాలు చేసి చూపించి ప్రజలని భ్రమల్లో పెట్టి వాళ్ళ అంతరాత్మకి విరుద్ధంగా ప్రవర్తించేటట్టు చేశావు. ఓకే, దీన్నే గోబెల్ ప్రచారం అంటారు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఇది నీ అంతరాత్మకి విరుద్ధంగా నువ్వు ఎప్పుడూ చేయొద్దు. శ్రీకృష్ణ పరమాత్మ కూడాను మహాభారత యుద్ధంలో తర్వాత అర్జునుడికి చెప్పినప్పుడు కూడాను ఇదే విషయం చెప్పాడు. అర్జున, నేను చెప్పిందంతా విన్నావు కానీ నీ అంతరాత్మ నీకు ఏదైతే చెప్తుందో నువ్వు అదే చెయ్యి, మిగిలింది నా మీద వదిలిపెట్టు. ఓకే, మరి చివరికి ఏం చేశాడు అర్జునుడు? ఆయుధాలన్నీ కింద పడేసి బావా ఏంది పరిస్థితి అన్నట్టు వాడు మళ్ళీ ఆయుధాలు చేపట్టాడుగా, యుద్ధం చేశాడుగా, గెలిచారుగా. ఎస్ సార్, చూశాంగా మనం. అవును, అటువంటి సందర్భంలో కూడాను శ్రీకృష్ణ పరమాత్ముడు గోబెల్ ప్రచారాలు ఏం చేయలేదు, కానీ ఏం చెప్పలేదుగా. ఎస్ సార్, కానీ రామోజీరావు గారు పనిచేశాడు. ఆయనకి సంబంధించిన 2,650 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తే కూడా ఆయన మీద జనాలందరూ కూడాను ఈ విధంగా మాట్లాడతారు ఏంటి అని విజయవాడలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారయ్యా. అవును, దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే నాకు బాగా తెలిసినట్టు నా మిత్రుడే మహేశ్వరరావుని అతను పెట్టాడు అది. ఓకే, మరి ఇప్పుడు ఆ మహేశ్వరరావు ఎక్కడ ఉన్నాడా అంటే కాంగ్రెస్లో ఉన్నాడు. ఏందా మహేశ్వరరావు నువ్వు కాంగ్రెస్లో పోయి జాయిన్ అయ్యావైతే అంటే వైఎస్ఆర్సీపీ వాడు రానీరు, తెలుగుదేశంలో సీట్ ఇవ్వాలంటే వాళ్ళే కొట్టుకుంటున్నారు, అందుకని నేను పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యానని అన్నాడు. ఓకే, ఇది వాస్తవం, ఇది అతను చెప్పిన మాటే సార్. అదేవిధంగా టీవీపై సాంబశివరావు గారు రెగ్యులర్గా ఒక అతను పిలుస్తుంటాడు, జీవీ రెడ్డి అని. అతను చార్టర్డ్ అకౌంటెంట్ కాదు. ఓకే, కానీ నేను చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పుకొని తిరిగేటువంటి వాడు తీసేయి, ఏదో పాపం పిల్లడు తెలుసుది లేదో చెప్పుకున్నాడు ఇన్స్టిట్యూట్లో ఎట్టినా అతను అదృష్టం బాగుండి యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ కానీ తీసుకుని జైల్లో పెడతారు. అతను కూడా పిలిస్తే అతను కూడా ఇలాగే మాట్లాడుతుంటాడు. ఓకే, ఏమా జీవీ రెడ్డి ఏదే నువ్వు పోయి తెలుగుదేశంలో జాయిన్ అయ్యావంటే ఆయన జాతీయ అధికార ప్రతినిధి స్థానాలు అందుకే జాయిన్ అయ్యాడన్నాడు. పోనీ అతని చరిత్ర ఏంటి?
చార్టర్డ్ అకౌంటెన్స్ పూర్తి కాలేదు, లా చదువుకున్నాడు, ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, బాగానే ఉంది. తులసిరెడ్డి గారితో పాటు తిరిగేవాడు. కాంగ్రెస్ పరిస్థితి ఏందో మనకు తెలుసు, తులసిరెడ్డి కాంగ్రెస్లోనే కావున్నాడు. అవును, ఈ లాభం ఎదురా బాబు అని చెప్పి ఏదో పాపం ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో లేదా రాజ్యసభ మెంబర్షిప్ ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు, కుదరలేదు. చివరికి అల్టిమేట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయ్యాడు అధికార ప్రతినిధి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే జాతీయ హోదా పార్టీ లేదు, ఒక రీజనల్ పార్టీ. అవును, ఆ రీజనల్ పార్టీకి జాతీయ హోదాలో ప్రతినిధి ఉంటాడా ఉండడా అనేటువంటి వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం మనం. మనకి ఎందుకు వచ్చింది బాధ? అతను నాకు కూడా మంచి ఫ్రెండే. ఒకసారి ఈ మందుకు సంబంధించిన విషయంలో వచ్చినప్పుడు ఉండవల్లి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయనకి పెద్ద డిబేటు టీవీ పైన మూర్తి కండక్ట్ చేశాడు. సరే, కావాలంటే కనుక ఆ లింక్ కూడా పెట్టి జనాలు చూసుకుంటారు. సార్, ఇతను ఏమంటాడంటే ఇండియాలో మద్యప్రాణం అనేటువంటిది తప్పదు అని ఇతను అంటాడు. జీవీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మందులు సప్లై చేస్తున్నాడు, జనాలు చచ్చిపోయే మందులు సప్లై చేస్తున్నాడు అనేటువంటిది జీవీ రెడ్డిది. మేము అధికారంలోకి వస్తే క్వాలిటీ మందు తక్కువ రేటుకి ఇస్తామనేటువంటిది జీవీ రెడ్డి చెప్తాడు. అవతల ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమడుగుతారంటే, అయ్యా అసలు మద్యపానం నిషేధం అనేటువంటిది మేము చెయ్యలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు చేత చూపించు అంటాడు ఆయన. అంటే అట్టడ చెప్తారండి అంటాడు ఆయన. ఏనే, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్, తీసేయి ఇప్పుడు. సో ఇది అనమాట, ఇది చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి రామారావు గారి మీద చెప్పులేంచి వెన్నుపోటు పొడిచి మన రామోజీరావు గారు చేసినటువంటి గోబెల్స్ ప్రచారం అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా నీకు ఈ గోబెల్స్ ప్రచారం అనేది ఇండియాలోకి ఎట్టొచ్చిందో? ఎస్ సార్. ఇది తప్ప కరెక్టా అనేటువంటిది ప్రజల విజ్ఞత వదిలేద్దాం. ఎస్ సార్. నేను బాబుల్ రెడ్డి గారి పేరు చెప్పాను, ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాను, వాళ్ళ వ్యాపార సంస్థల గురించి కూడా చెప్పానుగా. ఎస్ సార్. ప్రజలకైతే ఈజీగానే అర్థమవుతుందిగా. అవును, అవునా కాదా అనేటువంటిది మీరు వెరిఫై చేసుకోండి. ఎస్ సార్. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. మరి ఇది తప్ప ఒప్ప అంటే 100% తప్పే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అంటే రామోజీరావు గారు చేసినటువంటి గోబెల్ ప్రచారాలు అనమాట. అందుకని నేను ప్రజల్ని ఏమంటానంటే ఇలాంటి ప్రచారాలన్నీ చాలా వస్తూ ఉంటాయి, వినండి, అందరూ చెప్పేది వినండి, మీ అంతరాత్మకు విరుద్ధంగా మీరు ప్రవర్తించబడండి. ఎవరన్నా అడిగితే ఆత్మవంచన చేసుకోకుండా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, లేదా ఒక చిన్న చిరునవ్వు నవ్వి మౌనం వహించండి, అంతేగాని గోబెల్స్ ప్రచారాలు మటుకు చేయబాకండి. ఒకసారి వింటారు, రెండుసార్లు వింటారు, ఒకసారి వింటారు, నిజం అనేటువంటిది నిప్పు లాంటిది, ఎప్పుడైనా బయటికి రావాల్సిందేగా. ఎస్ సార్. ఇప్పుడు బయటకు వచ్చిందా లేదా? ఎస్ సార్. మొత్తం హిస్టరీ చెప్పాగా? ఎస్ సార్. హైదరాబాద్ నేనే కట్టాను, నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే నా వల్లే సాధ్యమవుతుంది, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అనేటువంటి ప్రచారం చేస్తున్నారు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు కట్టారా? ఇది కూడా గోబెల్స్ ప్రచారంలో భాగమేనంటారా సార్? దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది కూడా గోబెల్ ప్రచారమేగా. ఈ హైదరాబాద్లో హైటెక్ సిటీ సంగతి సమాచారం నేనే చెప్పాను అని ఆయన చెప్పడం అనేటువంటిది నిన్నమనాడు దాకా చెప్పేవాడు, కానీ ఈ మధ్యకాలంలో మానేశాడు. అది కూడాను గోబెల్స్ ప్రచారమే. ఎలాగో తెలుసా మరి సార్? సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్, అదొక స్కీమ్. అది ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక సొసైటీ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేశారు, ఇప్పటికి కూడా ఢిల్లీలో వాళ్ళ ఆఫీస్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఈ స్కీమ్ని తీసుకొచ్చాడు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చు, తెలివితేటలు కూడా బాగానే ఉంటాయి, ప్రపంచంలో ఇంత తక్కువ ధరకి చక్కటి నాణ్యమైన సాఫ్ట్వేర్ ఇప్పించగలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఇది మనం ఉపయోగించుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టాడు. సొసైటీ ఫామ్ చేశారు. సార్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూనా, బాంబే, నోయిడా, ఓకే, ఈ 6 ప్రాంతాల్లో మొదట స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు కలకత్తా, భువనేశ్వర్, సంఘ సంవత్సరం చాలా చోట్ల పెట్టారనుకో. 1991లో ఆయన స్కీమ్ తీసుకొచ్చాడు. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నువ్వు 1 రూపాయి ట్యాక్స్ కట్టే పని లేదు, ఏ రకమైన ట్యాక్సులు కట్టే పని లేదు. ఓకే, నువ్వు కంప్యూటర్లు కానీ, చిప్స్ కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ కానీ, ఇంకొకటి కానీ ఏదైనా సరే ఇంపోర్ట్ చేసుకున్నా కూడా దాని మీద ఎటువంటి పనులు లేవు.
నీకు లాభం వస్తే ఇటువంటి పన్ను ఇన్కమ్ ట్యాక్స్ లేదు, నీకు జిఎస్టీ లేదు, వ్యాట్ లేదు, ఏదీ లేదు. చాలామంది ఇండస్ట్రీస్ పెట్టారు. దానికంటే ముందు ఏం జరిగింది అంటే, రాజీవ్ గాంధీ గారు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోవాలి ఇది, 1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీని పొద్దున 9 గంటలకే ఆమె ఇంట్లోనే అసాసినేట్ చేశారుగా. ఇంత స్పెసిఫిక్గా నీకు డేట్ ఎట్ట గుర్తుంది అని చెప్పి నువ్వు అడగచ్చు, ప్రజలు కూడా అడగచ్చు, తప్పులేదు. కారణం ఏంటి, 1వ తారీఖు నవంబర్ దగ్గర నుంచి మాకు పరిశ్రమ మొదలవుతాయి సీఏ వాళ్ళకి. ఏం 31వ తారీఖు అక్టోబర్ నా కాల్చేశారు, పరీక్షలు పోస్ట్పోన్ చేశారు మమ్మల్ని. అందుకని నాకు స్పెసిఫిక్గా గుర్తుందనమాట డేట్ అది, 31 అక్టోబర్ 1984. ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. అవును, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో జీరో బడ్జెట్ అనే కాన్సెప్ట్ తీసుకొద్దామని ఉద్దేశంతో, అంటే జీరో బడ్జెట్ అంటే ఏంటంటే నీకు వచ్చేటువంటి ఆదాయము నీకు అయ్యేటువంటి ఖర్చుకి మధ్య ఏమీ తేడా ఉండకూడదు, ఓకే, అప్పులు చేయకూడదు, రెవెన్యూ డెఫిషిట్ ఉండకూడదు, ఫిజికల్ డెఫిషిట్ కూడా ఉండకూడదు. అది జీరో బేస్డ్ బడ్జెట్ అంటే, అంటే నాకు 100 రూపాయలు వచ్చినాయి, 100 రూపాయలు నేను ఈ విధంగా ఖర్చు పెట్టా, నేనేం అప్పు చేయలే, అది జీరో బేస్డ్ బడ్జెట్ అంటే. దాని మీద ఒకసారి సెమినార్ జరిగినప్పుడు ఆయన హైదరాబాద్ కూడా వచ్చాడు. ఓకే, హైదరాబాద్ వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఉన్నాడు ఆయన కొన్నాడు. అప్పుడు మా గురువు గారు ఎన్జేఎస్ఎస్వి అని చాలా తెలియగలడు. ఓకే, ఇప్పుడు మన ఇక్ఫా ఉంది కదా, హైదరాబాద్లో ఇక్ఫా పెట్టింది ఆయనే, నేను ఆయనకి శిష్యుణ్ణి. ఓకే, ఈ రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్లో మీటింగ్ దానికి అటెండ్ అయినప్పుడు ఆయన నేను ఇద్దరు ఉన్నాం. ఓకే, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు ఎంత డీసెంట్గా ఉండేవాడు తెలిసిన, ఫ్రంట్ బెంచ్లో కూర్చునేవాడు, శుభ్రంగా వినేవాడు, ఏమీ మాట్లాడేవాడు కాదు, ఏదైనా డౌట్స్ కనుక్కుంటే అడిగేవాడు. అంటే మనం ఒక సామాన్యమైనటువంటి విద్యార్థి ఏ విధంగా ఉంటాడో రాజీవ్ గాంధీ కూడా క్లాసులో అదే విధంగా కూర్చునేవాడు, నేను చివరి బెంచ్లో ఉండేవాడిని. ఓకే, ఎందుకంటే దానికి సంబంధించిన మెటీరియల్ అది ప్రిపేర్ చేస్తే దాంట్లో ఐ వాజ్ ఆల్సో టుక్ పార్ట్ ఇన్ దట్. సో అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఆయన ఐబీఎం వాళ్ళు ఆయన అప్రోచ్ అయ్యారు, మేము ప్రపంచం అంతా తిరిగామండి, అన్ని ఏరియాస్ చూసాము, భారతదేశంలో ప్రత్యేకించి హైదరాబాద్ అనేటువంటిది సేఫెస్ట్ ప్లేస్ అని మాకు అనిపించింది. ఓకే, ఇక్కడ భూకంపాలు రావు, వాతావరణం బాగుంటుంది, ల్యాండ్ చాలా ఉంది, మాకు కట్టుకోవడానికి బిల్డింగ్స్ కూడాను బాగా రాకీ ఏరియా కాబట్టి ఖర్చు కూడా తక్కువ అవుతుంది, ఇక్కడ మేము పెట్టుకుంటామండి మా డేటా స్టోరేజ్ సెంటర్ని. ఇప్పుడు అమెరికాలో కనుక పెట్టుకున్నట్టు కనుక అయితే అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఇది సేఫెస్ట్ ప్లేస్ అని మేము డిసైడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకుంటామండి మేము అని రాజీవ్ గాంధీ గారిని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఓకే, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారంటే, మీరు హైదరాబాద్ అంటున్నారు కదా, హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్లోనూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ అతనేనయ్యా, అతనే చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, నేను చేసి ఫోన్ చేసి చెప్తాను, నేను మీరు వెళ్ళి ఆయన అప్రోచ్ కండి అన్నారు. ఓకే, అప్పుడు ఐబీఎం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనకు ఆ గుండ్రంగా కట్టినండి బిల్డింగ్ అది ఉంది చూసావా, 6.5 ఎకరాల్లో. అవును, అదంతా కూడా ఆయన ఉన్నప్పుడు మొదలైంది. ఓకే, ఇదేదో బాగానే ఉంది సంగతి సమాచారం అని వాళ్ళకి ఆ ల్యాండ్ అలాట్ చేశారు. తర్వాత ఏపీఐసి వాళ్ళు ప్లస్ యాజ్ వెల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఫామ్ చేసి ఆ బిల్డింగ్ కట్టారు, అది ప్లగ్ అండ్ ప్లే టైప్లో కట్టారు, పోతా ఉంది, అది మొదలుపెట్టారు. అది చంద్రబాబు నాయుడు హయాంలో జరగలేదుగా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో జరిగింది. బిల్డింగ్ అంతా పూర్తయినప్పుడు వాజ్పేయి గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. కంటిన్యూస్ ప్రాసెస్ కదబ్బా ఇది. ఎవరు మొదలుపెట్టారు, రాజీవ్ గాంధీ. కంప్లీట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు హయాంలో ఓపెనింగ్ అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పాలా, రాజీవ్ గాంధీ గారు చేశారని చెప్పాలా, పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన స్కీము మూలకంగా వచ్చిందని చెప్పాలా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. కానీ ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, చంద్రబాబు నాయుడు, ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి లుంగి బ్యాచి, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, వీళ్ళందరూ కూడా ఇదంతా చంద్రబాబు నాయుడు చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు అని చెప్పి ప్రచారం చేస్తాను. సార్, దీన్ని చూసినటువంటి ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని మొత్తం కూలంకుషంగా పరిశీలించి థీసిస్ సబ్మిట్ చేసి పిహెచ్డి తెచ్చుకున్న అమ్మాయి. ఓకే, ఏకంగా కేవలం దీని మీదనే. ఓకే, అప్పుడు యాక్చువల్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి సంబంధించినప్పుడు జయప్రకాష్ నారాయణ గారు,
హనుమాన్ చౌదరి గారు, ఎస్టీపీ డైరెక్టర్గా ఉన్నటువంటి జయ అంకయ్య చౌదరి గారు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి అభిరావమైనటువంటి కృషి మూలకంగానే జరిగింది. నేను కూడా ఆడిటర్గా ఉన్నాను సమా సార్, నేను కూడాను ఎస్టీపీ హైదరాబాద్కు ఆడిటర్గా ఉన్నాను కాబట్టి ప్రతి అప్లికేషన్ కూడా చూసేవాళ్ళం. 2,500 ఫీజు అప్లికేషన్ ఫిలప్ చేయడము, వాళ్ళకి ఎంత ల్యాండ్ ఇవ్వాలి, విదేశీ మారక ద్రవ్యం ఎన్ని డాలర్లు మన ఇండియాకి వస్తాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇంతమందిని ఉద్యోగాలు కానీ కల్పించాలంటే వాళ్ళకి ఎంత ఎన్ని ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి, ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్. ఓకే, దాని ప్రకారం నేను కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా చూసేవాడిని, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. 1,245 రూపీస్, 1,245 రూపాయలు గజం, అది రేట్ అది ఆపు. ఓకే, ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందిగా. ఎస్ సార్. ఎప్పుడైతే పివి నరసింహారావు గారు స్కీమ్ తీసుకొచ్చారో ఇక్కడ ఎస్టీపీలో ఉండేటువంటి అంకయ్య చౌదరి వీళ్ళందరూ కూడాను విదేశాలు పోయి జనాలందరినీ కూడా ఇదిగో బాబు ఈ బెనిఫిట్ ఉంది, మీరు హైదరాబాద్ రండి హైదరాబాద్ రండి అని ప్రచారాలు చేసి మీటింగులు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది వాళ్ళ ముగ్గురు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను చేశానని చెప్తాడు, కానీ కనీసం మాట వరుసకు కూడా వాళ్ళ పేరు చెప్పడయ్యా, నాకు బాధాకరమైన విషయం అది. చేసిందేమో వాళ్ళ స్కీమ్ తెచ్చిందేమో పివి నరసింహారావు, మొదలుపెట్టిందేమో రాజీవ్ గాంధీయా, ఫస్ట్ టైం వచ్చిందేమో ఐబీఎం వాళ్ళ. కానీ చంద్రబాబు నాయుడు మొత్తం నేనే చేశానని డబ్బా కొట్టుకుంటాడు. ఆయన కొట్టుకుంటే కొట్టుకున్నాడు, ఈనాడు రామోజీరావు గారు కూడా అదే మాట అంటారు. మరి దీన్ని గోబెల్ ప్రచారాలు అంటారా లేదా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు నీ చెప్పిన దాంట్లో తప్పేదని ఉంది కనుక చెప్తే యూ గోంట్ వెరిఫైడ్. ఎస్ సార్. గవర్నమెంట్లో రికార్డ్స్ అయితే ఎక్కడికి పోగా, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారుగా, ఆయన అడగండి. హనుమాన్ చౌదరి గారు అంటే వయసులో చాలా పెద్ద ఆయన అయిపోయాడు కాబట్టి ఆయన మాట్లాడలేకపోవచ్చు. హనుమాన్ చౌదరి గారు సామాన్యమైన మనిషి కాదు తెలుసా నీకు సార్. ఇందిరాగాంధీ దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగలిగినటువంటి వ్యక్తి, నో ప్రయర్ అపాయింట్మెంట్. వాజ్పేయి దగ్గరికి కూడా అంతే. ఓకే, ఎక్స్పర్ట్ ఇన్ టెలికమ్యూనికేషన్స్, ఆయన చంద్రబాబు నాయుడుకి అడ్వైజరు. ఓకే, నాకు కూడా మంచి మిత్రుడే, వయసులో పెద్దవాడైనా కానీ చాలా చక్కగా మర్యాదగా మాట్లాడతాడు. ఇక్కడే హైదరాబాద్ సిగ్నవాళ్ళనే ఉంటాడు పిఎన్టీ కాలనీలో సార్. మరి జయప్రకాష్ నారాయణ గారి సంగతి మనకు తెలిసిందేగా. అవును, అంకయ్య చౌదరి గారిని గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ మంచి వ్యక్తి అతను, ఐఐటి ఖరగ్పూర్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసేవాడు ఢిల్లీలో. పివి నరసింహారావు గారు ఏం చేశారంటే మన తెలుగువాడైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన నంద్యాల నుంచి గెలిచాడు కాబట్టి, నంద్యాల అనేటువంటిది రాయలసీమ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి మన వాడైతే బాగుంటుంది అని అతను తీసుకొచ్చి డైరెక్టర్ చేశాడు. ఈజ్ అన్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. ఆయనకి హిందీ ఇంగ్లీషు తెలుగు సంగతి సమాచారం టెక్నాలజీ అన్ని బాగా తెలిసినండి మనిషి. పివి నరసింహారావు గారు చాలా తెలివిగా తీసుకొచ్చి ఆయన ఇక్కడ పెట్టాడు సార్. ఆయన, నేను, జయప్రకాష్ నారాయణ గారు మేమందరం కలిసి చేసాం. అప్పుడు ఏపీఐసీలో రామ్మోహన్ రావు ఒక ఆయన ఉండేవాడు చీఫ్ ఇంజనీర్, మరి ఇప్పుడు ఆయన బతుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ ల్యాండ్ అలాట్మెంట్స్లో మొత్తం కూడాను ఆయన పాత్ర కూడా ఉంది. మేము ఇతనికి వచ్చేటువంటి విదేశీ మార్గ ద్రవ్యం ఫారిన్ కరెన్సీ ఇంత వస్తుంది కాబట్టి, ఇంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఇతనికి ఇంత ల్యాండ్ ఇవ్వచ్చు, ఎకరం ఇవ్వచ్చు, 2 ఎకరాలు ఇవ్వచ్చు అని రికమెండ్ చేస్తే అవి లాటరీ సిస్టంలో తీసేవాడు అనమాట. ఒకసారి మొట్టమొదట్లో వచ్చినప్పుడేమో వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చారు, తర్వాత లాటరీ సిస్టంలో ల్యాండ్ అలాట్ చేసేవాడు. ఆ మొత్తం ఇన్వాల్వ్మెంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయినాను కాబట్టి నాకు తెలిసి ఈ విషయాలన్నీ. జనాలు నమ్మొచ్చు నమ్మకపోతుంది, దట్ ఈస్ దే ఛాయిస్. కావాలండి చంద్రబాబు నాయుడు రమ్మని చెప్పండి, నేను ఇదే మాట చెప్తాను, అవునా కాదా ఆయన నోటి చేస్తే చెప్పిద్దాం. అఫ్కోర్స్ ఆయన రావడానికి పోతే అడిగితే డిఫరెంట్ థింగ్, ఎందుకంటే గ్లోబల్ ప్రచారాలు కదా. ఎస్ సార్. అదే రకమైనటువంటి గ్లోబల్ ప్రచారాలు నిన్న మొన్నదాకా చేశారు, ఇప్పుడు చేయడం మానేశారు. ఇదే రకమైనటువంటి గ్లోబల్ ప్రచారాలు ఇంకా చాలా కూడా చేశారు సార్. ఇప్పుడు యూ టేక్ ది కేస్ ఆఫ్ ఈవీఎం మిషన్స్ ఉన్నాయనుకో సార్. ఈవీఎం మిషన్స్, పనికి మాలిన మిషన్స్, దిక్కుమాలిన మిషన్స్, చెత్త మిషన్స్, దాన్ని మనం హ్యాక్ చేయవచ్చు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు, ప్రతి 3 ఓట్లలో 1 ఓటు టీడీపీకి పడేటట్టు చేసుకోవచ్చు. ఇదే కదా వాళ్ళు చేసిన గోపాల ప్రచారాలు. అవును, ఈవీఎం మిషన్స్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓడిపోయినప్పుడల్లా వీళ్ళు చేసే గోళ ఏంటంటే ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేశారని అంటారు. ఈవీఎం మిషన్ని మ్యానిపులేట్ చేయలేవు అంతేగా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు దీని గురించే అడిగితే క్లియర్గా చెప్పారు, సుప్రీంకోర్టు వాళ్ళు ఒప్పుకున్నారు, యూ గో హెడ్ అని చెప్పారు. ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అవును, టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ టైము ఈవీఎం మిషన్ని కేరళలో ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే అందరూ చదువుకున్నాడు కాబట్టి. అవును, కేరళ వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారో తెలుసా, ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారా, మరి
ఆ డాక్టర్ దగ్గర పరీక్షలన్నీ చేయించుకుంటాడు, వాడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ అని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. వాళ్ళ దగ్గర కూడా వింటారు, రెండు సమానంగా ఉన్నాయనుకో లెక్కలో తీసుకుంటారు. తేడా వచ్చిందనుకో, మొదటోడు చెప్పిన దానికి రెండోడు చెప్పిన దానికి ఎవడో ఒకడు అయిపోయాడే, అప్పుడు మూడో ప్రశ్న మూడో ఒపీనియన్ కూడా వెళ్తారు వాళ్ళు. అంత కేర్ఫుల్గా ఉంటారు, 100% ఎడ్యుకేటెడ్ స్టేట్ కదబ్బా. అందుకని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు టీఎన్ సెషన్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఓడిపోయినప్పుడు అల్లా ఈవీఎం మిషన్ మేనేజ్ చేశారంటారు. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్పుకుందాం అబ్బా, ఈవీఎం మిషన్లు అనేటువంటిది ట్యాంపర్ ప్రూఫ్. నువ్వు ఓటు వేయడానికి బటన్ నొక్కేటువంటి మిషన్ ఏదైతే ఉందో అది ఒక యూనిట్. అవును. దాన్ని కంట్రోల్ చేసేటువంటిది ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అవును. నువ్వు అక్కడ పరదాలు కట్టి లోపలికి వెళ్ళినప్పుడు సార్ నేను నొక్కొచ్చా అని మనం అడుగుతాం, మీరు నొక్కండి అంటాడు. నొక్కండి అంటే అర్థమైందంటే అది ఆన్ అవుద్ది అనమాట. నువ్వు ఆయన ఆన్ అయినప్పుడు కన్నా నొక్కితే నీ ఓటు పడుతుంది, నీకు ఏదో కనపడుతుంది. ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, వాటిని నువ్వు హ్యాకింగ్ చేయలేవు, చిప్పులు నీ ఇష్టం వచ్చినట్టు రాయలేవు. ఒక 4 క్యాండిడేట్స్ కనుక పోటీ చేస్తున్నారు అంటే ఆ 4 క్యాండిడేట్స్ పేర్లు ఉంటాయి, వాడి గుర్తు కూడా ఉంటుంది. అవును. క్లియర్గానే కనపడుతుంది కదా నీకు. అది మన దగ్గర ఉంటుంది, అక్కడ కంట్రోలింగ్ యూనిట్లో కూడా ఉంటుంది. అవును. మనం ఓటు వేసినప్పుడు కంప్యూటర్కి ఏంటి ఈ గుర్తు తెలియదు, వాడి పేరు తెలియదు కంప్యూటర్కి. అవును. కంప్యూటర్కి తెలిసిందల్లా రెండు విషయాలు ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవి 0 1 ఈ రెండు మాత్రమే తెలుసు కంప్యూటర్కి, ఇంక వేరేది ఏది తెలియదు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, దానికి ఐఈలను ఏబిసిడీలు తెలియవు. 0 1 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్, ఇది మాత్రమే తెలుసు. ఓకే. అది బైనరీ సిస్టమ్ అంటారు దాన్ని, ఆ బైనరీ సిస్టము, ఆ 0 1 ఈ 4-bit కంప్యూటరు, 8-bit కంప్యూటరు, 16-bit, 32-bit, 128-bits అనేటువంటిది, ఇదంతా కూడా టెక్నాలజీ, ప్రజలకు అనవసరం ఇది. అలాంటి మిషన్లను కూడాను పనిచేయమని చెప్పి చెప్తారన్నమాట. మీరు అడగచ్చు నాగార్జున రెడ్డి గారు మీకు ఎట్లా తెలుసు అండి అని. మేము సీఏ చదువుకునేటప్పుడు మాకు 2 సబ్జెక్టులు ఉంటాయి, సిస్టమ్స్ అనాలసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్ అనేటువంటిది ఒక సబ్జెక్టు, అదంతా కంప్యూటర్స్కి సంబంధించిందే. ఓకే. ఆపరేషన్స్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అదంతా కూడాను మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ దీనికి సంబంధించింది అనమాట. చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అయ్యి నాకు ఈ 2 సబ్జెక్టులు బాగా ఇంట్రెస్ట్ సార్. నేను కూడాను ఎస్ఐపి కన్సల్టెంట్ని, ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్సీ కన్సల్టెంట్ని. జర్మనీ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, చాలా చూశాను నేను, చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశాను. మన హైండా కార్లకు సంబంధించినటువంటిది జర్మనీలో ఎంటీయూ అనే కంపెనీ ఉంటుంది, ఆ జర్మనీలో ఉండేటువంటి ఎంటీయూ కంపెనీకి వెళ్ళాను. ఆ జర్మనీలో ఉండేటువంటి ఎంటీయూ కంపెనీ వాళ్ళు ఇప్పుడు కూడా నాకు నాతో కాంటాక్ట్ ఉంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఏరోప్లేన్స్ తిరుగుతుంటాయి కదా, ప్రతి ఇంజన్కి కూడా దానికి లైఫ్ ఉంటుంది కదా, ఒక 10,000 కిలోమీటర్లు పోయిన తర్వాత ఓవరాయిలింగ్ చేయాలని. మనం 2-wheelers అవి ఓవరాయిలింగ్ చేసుకున్నట్టే. అలా జర్మనీలో మూనిచ్ అనేటువంటి ప్లేస్లో ఉందన్నమాట వాళ్ళ కంపెనీ. ఓకే. వాళ్ళు రోల్స్ రాయిస్ కానీ, జీఈ కానీ, లేకపోతేనేమో విట్ అండ్ ప్యాట్ని వాళ్ళే కానీ, లాక్ హీడ్ వాళ్ళే కానీ, ఆ విమానాలు అక్కడికి వస్తే ఆ ఇంజిన్స్ని డిస్మాంటిల్ చేసి వాళ్ళ కంపెనీకి తీసుకొచ్చి శుభ్రంగా ఓవరాయిలింగ్ చేసి మళ్ళీ తీసుకెళ్లి ఫిట్ చేస్తారన్నమాట. అది ఆ ఎంటీయూ అనే కంపెనీ వాళ్ళు చేసే పని. వాళ్ళకి అమెరికాలో, కెనడాలో కూడా ఉన్నాయి యూనిట్స్ వాళ్ళు. ఓకే. ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్సీ ప్రజెంటేషన్ కోసం వెళ్ళామన్నమాట. అంత సమానమైన విషయం ఏం కాదు కదా అది. ఈ పొరపాటున విమానానికి ఏదైనా విమానంలో ఉండేటువంటి ఆ బ్లేడ్స్ ఉంటాయి, ఆ బ్లేడ్ అనేటువంటి ఒకటి మాల్ ఫంక్షనింగ్ అయినా కానీ విమానాలు కూలిపోతాయి. కుస్తుంది బోర్డ్ హిట్ అంటారు తెలుసా మీకు? ఎస్ సార్. అది విమానం పైకి లేసేటప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఏదైనా బోర్డ్స్ని కనుక్కుంటే లోపల లాగేసుకుంటుంది, ఆ లోపల లాగేసుకొని చిదరం చిదరం అయిపోతాయి. అది పెట్రోల్లో, అంటే యాక్చువల్గా విమానాల్లో పెట్రోల్ వాడరు అనుకో, కిరోసిన్ వాడతారు, వైట్ ఫ్యూయల్ అంటారు దాన్ని, వైట్ ఆయిల్ అంటారు. అది లోపలికి వెళ్ళిందని విమానం కూలిపోద్ది. అందుకని విమానాన్ని చుట్టుపక్కల ఎక్కడా కూడాను ఈ పక్షులు లేకుండా చేస్తారన్నమాట. ఇది ఆ కంపెనీది. అట్లా నేను కూడా చూసినట్టు అంటే టెక్నాలజీ తెలుసు కాబట్టి ఇంత ఖచ్చితంగా ఇంత ఎథనెటిక్గా చెప్తున్నాను నేను. ఎస్ సార్. ఈవీఎం మిషన్లు మీటే ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. ఎవరన్నా దీని గురించి కనుక ప్రచారాలు కనుక చేశారు అంటే అది గోబెల్ ప్రచారాలే. ఓకే. రేపు చూడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దు. ఈవీఎం మిషన్లు పనిచేయలేదు, రిగ్గిగ్గు చేశారు, మిషన్లు తప్పుగా పనిచేశాయి, ప్రజలు తిక్కలోళ్ళు, సాఫ్ట్వేర్ మార్చేశారు, లుంగీ బ్యాచి, తాగుబోతుముండావడుకులు, చూసారా ఎలా ఓట్లేశారు అంటారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతే అర్జెంటుగా వచ్చే మాటలు ఇయ్యే, మరి అవి కూడా గోపాల ప్రచారాలేగా. అంతేగా. ఇది ఎట్టా ఉంటుందంటే ఉట్టుకెక్కలేని నమ్మ స్వర్గానికి ఎక్కినట్టుగా
లేకపోతే ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చి నివారం అన్నమాట వీళ్ళకి. ప్రజలని ఒప్పించి మెప్పించి వాళ్ళ దగ్గర ఓట్లు తెచ్చుకోవడం చేతగాక సార్ నేను ముడ్డి మీద తంతా, ఒంగో పెడతా, నర్రాలు లాగుతా, పీక పిసుకుతా, ఇది ఆ లాంగ్వేజ్. ఏం లాంగ్వేజ్ అయ్యా, దిక్కుమాలిన లాంగ్వేజ్ కాకపోతే నిష్పక్ష పథకం ఆడుకుందామని ప్రజలు విజ్ఞత కుదిరేద్దాం. ఇదన్నమాట గోబెల్ ప్రచారాలు. ఈవీఎం మిషన్ల గురించి గోబెల్ ప్రచారాలు ఇది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? ఎస్ సార్. సో నెక్స్ట్ నీకు ఇంకా ఏం కావాలి? హైదరాబాద్లో ఉన్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఈవీఎంలో ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించి కావచ్చు ప్రచారం ఎలా ఉంటే, మరోపక్క అసలు అమరావతి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అమరావతిలో చూపించినటువంటి బిల్డింగ్లు, భవనాలు, లేకపోతే అక్కడ సింగపూర్ నుంచి ఈశ్వరన్ గారు వచ్చి ఆయన చేసినటువంటి ఇవి, లేదా రాజమౌళి గారు వచ్చేసినటువంటి గ్రాఫిక్స్, ఇవన్నీ కూడా గ్లోబల్ ప్రచారమే అంటారా? 110% గ్లోబల్ ప్రచారం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా, ఏమీ అక్కర్లేదా పనికు, మిగిలిన ఏమీ చూడాల్సిన పని లేదా ఆయన గ్రాఫిక్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వదిలే. ఆయన ఎక్కడైతే నివాసం ఉన్నాడో ఆ రమేష్ గారి ఇల్లు కరకట్ట, కరకట్ట ఆ రమేష్ ఏమో నేను ప్రభుత్వానికి ఇచ్చేశాను అంటాడు. అవును. చంద్రబాబు నాయుడు ఏమో ఇది నాది కాదు అంటాడు. అవును. నేను అద్దెకుంటున్నాను అంటాడు. అవును. మరి అద్దె నువ్వు పే చేసావా లేదా అంటే ఆయన ఏమో మాట్లాడు, ఆయన మిస్సెస్ ఏమో 27 లక్షలు అద్దె రూపంలో కట్టింది. అవును. యాక్చువల్గా ప్రభుత్వం ఆయనకి ప్రొవైడ్ చేయాలి. ఆయన ఇంటికి వెళ్ళే దారి ఉందా? అవును. అటు పక్క నుంచి వాహనం వస్తే ఇటు పక్క వాహనం పోలేదా? ఎస్ సార్. మరి ఇంత చేటు మాట్లాడేటువంటి మనిషి, విశాలమైన నగరాలు, ఉద్యానవనాలు, అవి ఇవి, నేను అది చూశాను ఇది చూశాను, సింగపూర్ రాగాని ఇంత చేటు కబుర్లు చెప్పేటువంటి మనిషి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆ రోడ్డును బాగు చేసుకోలేకపోయాడా? నిజంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండే తలుచుకుంటే చేయలేడా? అంతే కదా. ఎందుకు చేయలేదు ఆయన? ఇది ప్రజలందరూ అడగాలి కదా. ప్రజలందరూ కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాడు సార్. ఉన్నటువంటి విలేజెస్లో నుంచి, సందుల్లో నుంచి, గొంతుల్లో నుంచి తిరిగి వచ్చి ఈ సెక్రటరీస్, మినిస్టర్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా నా సందుల్లో గొంతుల్లోనే పోయేవాళ్ళు, ఈ కరకట్ట మీదనే వచ్చేవాళ్ళు. మరి ఎందుకు చేయలేదు ఆయన 5 సంవత్సరాలు? అవును. చంద్రబాబు నాయుడు మాటలు చూసావా నువ్వు ఎప్పుడన్నా? అసెంబ్లీ టెంపరీ, హైకోర్టు టెంపరీ, సెక్రటేరియట్ టెంపరీ, మరి పర్మనెంట్ ఎప్పుడు కడతావయ్యా? 5 సంవత్సరాలు అయిపోయింది. నిజంగా 5 సంవత్సరాల్లో కనుక తలుచుకొని ఉంటే చేయలేరా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. తెలంగాణలో సెక్రటేరియట్ ఎంతైంది కట్టడానికి? తిప్పి తిప్పి కొడితే 500 కోట్లు కదా. ఎస్ సార్. బ్రహ్మాండంగా ఉందా లేదా? అవును. ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడబట్టి బ్రహ్మాండంగా అద్భుతంగా కట్టారా లేదా? అవును సార్. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు? అంతేగా. ఎప్పుడో బ్రిటిషర్స్ కట్టినటువంటి పార్లమెంటు భవనము సరిపోవడం లేదు మనకి. రేపు 2026 సంవత్సరం కనుక వచ్చిందంటే ఇప్పుడున్నటువంటి 543 మంది ఎంపీలు కూడాను ఇంచుమించుగా 750 మంది ఎంపీలు అయ్యేటట్టున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 మంది ఎంపీలు కాస్త 32 అవుతారు. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటిది 225 అవుతాయి 2026 తర్వాత, డీలిమిటేషన్ యాక్ట్ మూలకంగా. ఎనీ డీలిమిటేషన్ యాక్ట్ 25 సంవత్సరాలు దాన్ని ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఆడ చెప్పేది నేను, ఇంతవరకు చాలే ప్రజలకు, ఇంతవరకు ఇబ్బంది. ఒక చిన్న రోడ్డుని వేసుకోవడం చేతగానటువంటి మనిషి అమరావతిని గురించి ఓ చెప్తాడు ఆయన. దానికి ఈ దిక్కుమాలిన టీవీ ఛానల్స్ అందరూ గోబెల్స్ ప్రచారాలు అన్నమాట. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయిందని చివరికి హైకోర్టు వాళ్ళు 308 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. అసలు మీకు చట్టాలు చేసే అధికారం లేదు పో జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిని 6 నెలల్లో పూర్తి చేయాల్సిందే అని చెప్పారు. సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు మనం ఏమన్నా ఇంజనీర్లమా, ఆర్కిటెక్ట్లమా, మేస్త్రీలమా, పెయింట్ వేసేవాళ్ళమా, తలుపులు పెట్టేవాళ్ళమా, మనమెట్ట చెప్తాం 6 నెలల్లో పూర్తి చేయాలని? వారు వీ టు సే దాట్ అర్థం పర్థం లేనటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడండి అని గట్టిగానే ముట్టుకెళ్ళిచ్చారు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటిది చట్టాలు చేయడానికే, చేసిన చట్టాలు ఏదైనా తప్పులు కనుక ఉంటే అప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వస్తాయి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. చేసినటువంటి చట్టాలని ప్రజలకు దగ్గర చేసి ఉపయోగపడే విధంగా చేసేటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇదైతే క్లారిటీ ఉందిగా. ఎస్ సార్. మరి అమరావతిని కూడాను అలాగే గోబెల్స్ ప్రచారాలు చేశారుగా. ఏం చెప్పారు అనుకున్నావు రైతులకి? నువ్వు 1 ఎకరం మాకు ఇచ్చేస్తే నీకు 250 గజాలు మళ్ళీ తిరిగిస్తాం, వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకే తిరిగిస్తారట, అదే ఆశ్వాసపదం కదా, సరే వదిలే అని చెప్పాడు. మిగిలినటువంటి దాంట్లో మేము దీనిని బ్రహ్మాండంగా డెవలప్ చేసేస్తాం,
ఎట్టయిపోతుంది అనుకుంటావు నువ్వు? నీకు మొత్తం 25 సెంట్ ఇచ్చేస్తున్నావు, సెంటు 1 కోటి రూపాయలు పలుకుతాయా నీకు? 1 కోటి రూపాయలు సెంటు వస్తుంది నీకు అని చెప్పారు. పాపం సామాన్యమైన రైతు ఏం తెలుసు పాపం ఏమనుకుంటాడు పాపం వాడు, ఓ అమ్మో సెంటు 1 కోటి రూపాయల, 25 సెంట్ల, 25 కోట్ల, దీన్ని 2 రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటే నాకు సంవత్సరానికి 2.5 కోట్లు వస్తుందా, నెలకు 20 లక్షల, దీ ఏమై వ్యవసాయాన్ని బారణ దానికంటే ఇది బెటర్ కదూ అని ఇచ్చేశారయ్యా. వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి ఇట్టండి దిక్కుమాల క్యాలిక్యులేషనే చెప్పారు వాళ్ళకి. సార్ మరి ఇది గోబెల్ ప్రచారాలు అంటారా కాదా? అక్కడ ఉండేటువంటి రైతులు కుదిరేద్దాం. శివరామకృష్ణన్ కంటే ఈయనేమైనా తెలియగలడా, నేనేమైనా తెలియగలడా సార్? ఇక్కడ పెట్టబాగవయ్యా చంద్రబాబు నాయుడు, ఇది నీకు దెబ్బతీస్తుంది, రైతులను ఇబ్బంది పెడతామని చెప్పినా కానీ వినలేదు ఆయన. అవును, ఇంకో 3 రోజులు చనిపోతాడు అనగా ఆయన శివరామకృష్ణ గారు చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారు నేను మీ ఫ్యాన్ని, మీ పరిపాలన దక్షత ఏందో చూసా 95, 96, 97లో. మీరు ఇప్పుడు అమరావతిని రాజధాని కింద పెడుతున్నారు, మీరు ఇది మీకు దెబ్బతీస్తుంది, మీ కొంప ముంచుతుంది, ఇది సరైనటువంటి ప్లేస్ కాదు, నల్లరేగడి నేల, ఇక్కడ మీరు ఆ పని చేయలేరు, రైతులందరూ సుఖంగా ఉన్నారు, మీరు ఆ పని చేయకండి. అక్కడ రైతులందరూ కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉంది, వాడికి సొంత ఇల్లుంది, 1 2 గేదెలు ఉన్నాయి, సంవత్సరానికి 1.5 లక్షల, 2 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి ఖర్చులు పోంగా, వాళ్ళు పిల్లల్ని సగ్గా చదివించుకుంటున్నారు, మంచి సారవంతమైనటువంటి భూమి. ఇది నేను చెప్తున్నది కాదు, అవును, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు, అలాంటి పెద్ద సంస్థలు ప్రపంచంలో ఉన్న సారవంతమైన భూములు ఏవి అని లెక్క తీసి ఇది చాలా సారవంతమైన భూమి అని చెప్పారు. ఇలాంటి భూమిని పాడు చేయకండి చంద్రబాబు నాయుడు గారు అని ఇంకొక 3 రోజులు చనిపోతాడనగా హిందూ పేపర్ కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పనే కదా, అంతేగా ఇప్పుడు అది పెద్ద కేసు అయిపోతుందిగా. అందుకనే చూసావా పోయినసారి 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఏరియాలో ఉండే తాటికొండ వాళ్ళు కానీ ఇటు పక్క మంగళగిరి వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు ఓటు వేయలేదుగా. మంగళగిరిలోనేమో మన లోకేష్ బాబు పోయాడు, తాడికొండలోనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు. ఈ భూములన్నీ అక్కడగా ఉన్నాయి, మరి ఆ 2 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆయన చెప్పింది ఏది చెయ్యడు, చెయ్యలేదు, చేస్తాడో లేదో నమ్మకం లేదు, ఎందుకు వచ్చిన బాధ మనకి, దీనికంటే జగన్మోహన్ రెడ్డి బెటర్ కదా అని వైఎస్ఆర్సీపీకి వేశారు. ఓకే, పళ్ళు రాలిపోయినట్టేనా కదా, అంతే మిగిలిన రాష్ట్రం వదిలేనువ్వు, ఆ రెండు నియోజకవర్గాల వాళ్ళు ఎందుకే లేదు ఓటు? ఎస్ సార్, వాళ్ళకి వాస్తవం ఏందో తెలిసి వచ్చింది, ఎంతో తెలుసా దాని వైశాల్యం, సిఆర్డీఏ యాక్ట్ కానీ తీసుకొచ్చింది, ప్రజలు ఆశ్చర్యపోతారు చెప్తే సార్. ఇంచుమించుగా 8,060 స్క్వేర్ కిలోమీటర్స్, దాని ఎకరాలకు లెక్కేస్తే ఇంచుమించుకు 20 లక్షలు వస్తుంది. ఓకే, అందులో కోర్ క్యాపిటల్ ఏరియాని 271 స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పారు, 271 స్క్వేర్ కిలోమీటర్లు, దాన్ని నువ్వు ఎకరాలకు మారిస్తే 53,000 ఎకరాలు అయింది. ఓకే, ఆయన అక్కడ తీసుకుని కూడా అదే సర్వనాశనం చేసేసావుగా. ఎస్ సార్, బాగా లూజ్గా ఉండేటువంటి సాయిల్లో నువ్వు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టలేవు, ఇంపాసిబుల్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ప్రాక్టికల్గా చూసిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి పంజగుట్టలో బిఎన్ రెడ్డి గారు అపార్ట్మెంట్స్ ఉన్నాయిగా, గుండ్రంగా ఉంటాయి చూడు బిల్డింగ్స్, ఇప్పుడు చూసావా పంజగుట్టలో, అందులో ఆయన 7 అంతస్తులో, 8 అంతస్తులో, 6 అంతస్తులో కట్టాడు. ఒకటేమో నిలబడింది, ఒకటేమో భూమిలో గుమిపోయింది. ఓకే, కారణం ఏంటి? లూజ్ సాయిల్, దాని పక్క నుంచే మురిక్కాలవ పోతుంది. అది యాక్చువల్గా మురిక్కాలవ కాదు, నిజం చెప్పాలని తర్వాత మురిక్కాలవ కింద చేశారు దాన్ని. అది యాక్చువల్గా క్యాచ్మెంట్ ఏరియా నుంచి గచ్చిబౌలి మీదుగా, బంజారా హిల్స్ మీదుగా, జుబ్లీ హిల్స్ మీదుగా, రాజభవన్ రోడ్డు మీదుగా వెళ్ళి ట్యాంక్ బండ్లో కలుస్తుంది. ఓకే, దాని తర్వాత దాన్ని ఏం చేశారంటే మురిక్కాలవ కింద చేశారు. అది ఇప్పటి నుంచి కాదు, కొన్ని కనీసం 150 ఇయర్స్, 200 ఇయర్స్ నుంచి ఉంది అది. అది సహజ సిద్ధంగా ఏర్పడదు అది. ఎస్ సార్, బాగా లూజ్ అయిపోయింది సాయిల్ అంతా, అది నీళ్లు ఇంకుతాయి, 10 అడుగులు కింద ఉపయోగించి నీళ్లు పడిపోతాయి అక్కడ. అంతే కదా, అక్కడ ఆయన బిల్డింగ్ కట్టేసరికి బిల్డింగ్ కూలిపోయింది, 2 అంతస్తులు లోపలికి వెళ్ళిపోయింది, పెద్ద సంచలనం అనమాట అప్పుడు అది. ఓకే, దాని తర్వాత మొత్తం డిమాలిష్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కట్టించి ఇచ్చాడు ఆయన. దట్స్ డిఫరెంట్. ఈ ఇది హైదరాబాద్లో 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు చాలామందికి తెలుస్తుంది, వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏం అబద్ధం కాదు, వెరిఫై ఇట్, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి చూడండి అవునో కాదు, నీకే తెలుస్తుంది. అమరావతిలో కూడా అదే పరిస్థితి.
ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేయలేకపోయావు? నీ ఇంటికి వెళ్ళేటువంటి దారినే నువ్వు వేసుకోలేకపోయావు. ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాలు? ఇక్కడ ఇది ఉండదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. అందుకని చెప్పి ఆయన పనిచేశాడు. కానీ దాని మూలకంగా కొన్ని వేల మంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు అనుకున్నావు ముందు? సార్, నువ్వు జువీళ్ళలో వస్తుంది, దొనకొండలో వస్తుంది, మెయిన్ రోడ్డు మీద నాగార్జున యూనివర్సిటీ పెట్టిన దగ్గర వస్తుంది, మాచర్లలో వస్తుంది, మార్కాపురంలో వస్తుంది అని చెప్పాడు. జనాలందరూ ఎప్పుడైతే మాచర్లలో వస్తుందన్నారో ప్రతి కూడా హైదరాబాద్ నుంచి మాచర్లో వచ్చి ల్యాండ్ కొన్నాం. ఎప్పుడైతే నూజువీళ్ళు వస్తుందనుకో అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొన్నాం. డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఆయన చుట్టుపక్కల ఉన్నాయండి 15-20 మందికి. ఇది మన మురళీ మోహన్ లాంటి వాళ్ళకి ఈ పిచ్చిమన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు, కానీ మన రాజధాని ఇక్కడైనా వచ్చేది, జియో ఇక్కడే వస్తుంది, మీరేడే కొనుక్కోండి అన్నాడు. వాళ్ళందరూ బెనిఫిట్ పొందారా లేదా అని అప్పుడు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అమ్ముకోలేక చేస్తున్నారు. 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి కొంతమంది సామాన్య మానవులు కూడా కొన్నారు స్వామి. నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా కొంతమంది కొన్నారు సార్. ఊరి మీద ఉంపదా కదా, అయ్యేది కాదు, చచ్చేది కాదు స్వామి, అది కుదరదు, అది ఏడ కుదురుతుంది. ఆయన ఏదో నవనగరాలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నిన్ను నగరం కట్టంగానే జనాలు ఎందుకు వస్తారా? నాకు అర్థం కాదు, రారు అది, ఏ పని కాదు, ఇది ఏదో చెప్పాడు కానీ కుదరదయా బాబు అంటే, లేదయా నువ్వేంది అట్ట అంటున్నావు, సంఘ సంవత్సరం అండి పాపం, 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి ఒక్కొక్కళ్ళు 10 లక్షలు 15 లక్షలు 40 లక్షలు పెట్టుకుని కొన్నారు స్వామి ఎకరం. మరి ఇప్పుడు వాళ్ళని కనుక కదిలిస్తే, నేను ఎక్కడన్నా వాళ్ళకి కనుక ఎదురు పడ్డాను అంటే ఎక్కడయ్యాను మళ్ళీ దీని గురించి అడుగుతాడు అని తప్పించుకొని పారిపోతాడు అనమాట. దగ్గర కూడా ఉంటారు, అందరు నష్టపోయారయ్యా. ఎస్ సార్. కానీ మన టీవీ ఛానల్స్ వాళ్ళు, రామోజీరావు గారు, ఏబిఎల్ రాధాకృష్ణమూర్తి వీళ్ళందరూ దాని గురించి ఎంత ప్రచారం చేశారు? మరి దాన్ని గోగల్ ప్రచారాలు అంటారా లేదా? ఎస్ సార్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు ఈ గోగల్ ప్రచారాలు అంటే ఎట్టుంటాయో? దీని మూలకంగా ఎవరికి నష్టమో గుర్తొచ్చిందా? సామాన్య మానవుడికే నష్టం. అందుకని దయచేసి ఇలాంటి గోబెల్ ప్రచారాలను నమ్మకండి. మాకు 150 సీట్లు వస్తాయని ఒక ఆయన, 160 సీట్లు వస్తున్నాయని అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు ఏమో మాట్లాడు, మన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఎవడికి తెలియదు. పైనుంచి కింద వరకు వీలైనంత వరకు అందరు కూడాను సైలెంట్ అయిపోయారన్నమాట. ఇప్పుడు టీవీ ఛానల్స్ కూడా చాలామంది సైలెంట్ అయిపోయారు చూసావా? మామూలుగా కనుక అయితే నిజంగా వాళ్ళకి గెలిచే అవకాశం ఏమాత్రం ఉంది అన్నా కానీ మామూలు ప్రచారాలు చేసేవాడు కాదు, రెచ్చిపోయి మాట్లాడేవాడు అన్నమాట. మరి ఇప్పుడు ఎందుకో మాట్లాడలేదు. అవును, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం పోస్ట్ పోల్ సర్వేలు చేయకూడదు, ఫిగర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. నేను ఈ ఫిగర్ అనేటువంటిది ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను దానికే స్టికాన్ అవుతున్నాను, ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. సార్, మరి దీన్ని గోబెల్ ప్రచారం అంటారా కాదా? దాని మూలకంగా నష్టపోయింది సామాన్య మానవులు, నష్టపోయారు. ఎస్ సార్. అత్యాశకు పోయినటువంటి వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళ 7 పంతా ఇంద్రబాబు అంటే 40 కోట్లు 50 కోట్లకి ఎకరం అమ్ముకుందాము, రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళందరూ అడ్డంగా ఇరుక్కుపోయారు అన్నారు. ఎస్ సార్. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదు. అంతేగా 2,800 కోట్లు ఇస్తామన్నారు, అది కూడా గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఏరియాకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కలిపి 2,500 కోట్లు వాళ్ళు ఇచ్చారు, ఈయన మిస్యూటిలైజ్ చేశాడు. ఇప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి వీల్లేదు, ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్రము రాజధాని ఎక్కడ పెట్టుకుంటుంది అని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ప్రెసిడెంట్ గారు సొంతకం పెట్టిన తర్వాత హోమ్ మినిస్టర్ వాళ్ళు అంటే అమిత్ షా గారు చెప్తాడనమాట. అమిత్ షా గారు కానీ చెప్తే అప్పుడు అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేస్తారు. ఎస్ సార్. అంతే. ఇది అమరావతికి సంబంధించినటువంటి గోగల్ ప్రచారాలు. ఇది ఫైనల్గా ఇంకొక డౌట్ ఉంది సార్, ఈ ప్రచారం, ఈ గోబెల్స్ ప్రచారం మొత్తం ఈ రకంగా ఉంటే ఎలక్షన్స్కి బిఫోర్, కొద్ది రోజులు బిఫోరు టీడీపీ ఎత్తుకున్నటువంటి మరొక ప్రచారం ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇది వాస్తవంగా ప్రచారం చేస్తుందంటారా? దీంట్లో కూడా గోబెల్స్ ఉందంటారా? అసలు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ సందర్భంగా నువ్వు అమర్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసినటువంటి ప్రచారాలు కూడా గోబెల్స్ ప్రచారాలేనా అని కదా అడుగుతున్నావు నువ్వు. నువ్వు అడగడం తప్పులేదు, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మనకి రాష్ట్ర ప్రభుత్వం 2023 అక్టోబర్లోనో ఇప్పుడు అసెంబ్లీలో డిస్కషన్ తర్వాత వచ్చింది. ఈ అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన ఒక ఆయన పేరేంది నాకు అయితే గుర్తులేదు, ఆ క్లిప్పింగ్ కూడా దొరుకుతుంది మనకి, పయ్యావుల కేశవ్ గారు. ఆ పయ్యావుల కేశవ్, ఆయన కూడా అనేది చాలా మంచి చట్టము, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పాడుగా. అవును. మరి ఇప్పుడు వీళ్ళు దాని గురించి ఇంత చేయడం ఎందుకు గొడవ చేస్తున్నారు?
నువ్వు చెప్పిన మాట మీద నువ్వే కట్టుబడకపోతేట. ప్రచారం అంటారా కాదా? అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అడిగిన దాని మీదట నీతి ఆయోగ్ వాళ్ళు చక్కటి రిపోర్ట్ తయారు చేసి ఎప్పుడో 100 సంవత్సరాల కింద బ్రిటిషర్స్ చేశారండి, 1908లోనో ఎప్పుడో చేశారు. దాని తర్వాత మున్సిపలు కరణాలు, దాని తర్వాత మండల రెవెన్యూ వ్యవస్థ ఎంఆర్ఓలు వీళ్ళందరూ వచ్చారు. మళ్ళీ ఒకసారి అసలు భారతదేశంలో భూమి ఎంత, దాని డివిజన్ ఎలా ఉంది, సంఘ సమాచారం చూద్దామన్న ఉద్దేశంతో మొత్తం ల్యాండ్ని రీసర్వే చేయమని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేశారు. ఓకే, వాళ్ళ బేస్డ్ ఆన్ దట్ రికమెండేషన్ మీ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి మీ భూమి ఎంత ఉంది, మీ భూమి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనేది చూసి మీరు కొత్తగా యునిక్ నెంబర్స్ ఇవ్వండి ప్రతి భూమికి అని చెప్పారు. దానికి తగాదలు వస్తే ఏం చేసుకోవాలి, రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, దానికి మిషనరీ ఏంటి, ఎటువంటి ఆఫీసర్లు ఉండాలి, ఇవన్నీ కూడా చూడండి. కోర్టుకు వెళ్ళే పని లేకుండా చేయడం అనేటువంటి దీని ప్రధాన ఉద్దేశం. ఓకే, భారతదేశంలో ఏమైందంటే అమ్మాయి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా గురుజీ, ఇప్పటి వరకు భారతదేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 5 కోట్లు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంచుమించుగా 64,000 కేసులు అనేటువంటిది సుప్రీంకోర్టులో ఉన్నాయి పెండింగ్లో. ఓకే, మరి కేసులను ఎప్పుడు పరిష్కారం కావాలా? అవును, 60% కేసులు మొత్తం కూడాను ఈ భూమికి సంబంధించినవి. 60% కేసులు అంటే 3 కోట్ల కేసులు భారతదేశ వ్యాప్తంగా ఈ భూతగాదుల మీదనే ఉన్నాయి. ఏమో కోర్టుకు వెళ్తే తేలడలా. అవును, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఖర్చు అవుతుంది, వాళ్ళ పని దండగవుతుంది. దానికోసం ఏం చేశారంటే ఇది గవర్నమెంట్లోనే ఒక మిషనరీ కనుక ఎస్టాబ్లిష్ కనుక చేస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ యాక్ట్ను మీరు పెట్టండి అని కేంద్ర ప్రభుత్వము సిఫారసు చేసింది. ఓకే, దానికి అనుగుణంగా పెట్టారు, అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది, చట్టం తీసుకొచ్చారు. ఐ థింక్ అక్టోబర్లోనే ఎప్పుడో పాస్ చేసినట్టున్నారు. నవంబర్ 2023 నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చినట్టుంది. ప్రెసిడెంట్ గారు కూడా స్టాంప్ వేశారు. ఎవ్రీథింగ్ అంతా కూడాను రాజ్యాంగబద్ధంగానే జరిగింది. మరి వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని క్లారిటీగా చెప్పారా? చెప్పరా? అన్ని పచ్చబద్ధాలు చెప్పారబ్బా. ఓకే, నేను ప్రచార సందర్భంగా ఊళ్ళల్లోకి వెళ్తే నన్ను చాలామంది అడిగారు సార్, వాళ్ళందరికీ నేను ఓపిక్గా క్లారిఫై చేసి చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలకు ఒకసారి చెప్పాలి అంటే చట్టము మంచిదే, జగన్మోహన్ రెడ్డి ఆయనకై ఆయన తీసుకొచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం రికమెండేషన్ మీద తీసుకొచ్చింది, అంతా కూడాను పద్ధతిగానే జరిగింది. దీని మూలకంగా ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఉపయోగము. నీ భూమి ఏది అనేటువంటిది పక్కాగా శుభ్రంగా చూసి కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసి నీకు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము ఎవరున్నారో సహా తెలుసుకొని నీకు 2 ఎకరాల 15 సెంట్లు అంటే నీ 2 ఎకరాల 15 సెంట్స్ని కోఆర్డినేట్స్లో ఫిక్స్ చేసి దాని ఫోటోగ్రాఫ్తో సహా నీకు ఇస్తున్నారు. ఓకే, నీకు తగాదలు ఏమన్నా అనుకుంటే తేల్చుకోవచ్చు. దానికి 3 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారబ్బా. ఎస్ సార్. ఆ 3 రిజిస్టర్లు ఏంటంటే నీకు తూర్పు, ఉత్తరం ఎవడున్నాడో కూడా ఉంటున్నారో కూడా వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళని కూడా పిలిచి నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడుగుతారు. మాకేం అభ్యంతరం లేదండి అంటే ఫిక్స్ చేసేస్తారు, అది నిర్ణయం చేస్తారు. నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఓకే, ఆ సర్టిఫికెట్ని నువ్వు బ్యాంకులో తీసుకెళ్ళి చూపిస్తే కనుక చాలు, నీకు లోన్ ఇస్తారు. నీకు ఆ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు దానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఓకే, మనకు గనక ఆధార్ కార్డుకి, ప్యాన్కి నెంబర్లు ఇచ్చినట్టు, పాస్పోర్ట్కి నెంబర్లు ఇచ్చినట్టు యూనిక్ నెంబర్ ఇస్తారు. నీకు దాన్ని రిజిస్టర్లో రాస్తారు. ఓకే, నీకు ఎంత భూమి ఉంది, ఎక్కడెక్కడ ఉంది, దానికి సర్వే నెంబర్లు, యూనిక్ నెంబరు ఇచ్చి రాస్తారన్నమాట. నీకు దాని మీద సంతృప్తికరంగా లేదు అనుకో, నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళచ్చు. ఓకే, ఇంకొక రిజిస్టర్లో నువ్వు దాన్ని అమ్ముకోవడం కానీ, మీ పిల్లలకి పంచుకోవడం కానీ, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసి ఇచ్చేసినా అది రికార్డు చేస్తారు, అది కూడా నమోదు చేస్తారు, అది ఇంకో రిజిస్టర్. ఓకే, 3వ రిజిస్టర్ ఏమిటి అంటే తగాదలకు సంబంధించింది. నీకు తగాద వచ్చిందనుకో, దానికి అక్కడ కమిషనరేట్ ఉంటుంది, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, నువ్వు ఆ అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, అందరినీ పిలుస్తారు, వాదోపవాదన వింటారు, చివరికి డిసైడ్ చేస్తారు, అది ఫైనల్. ఓకే, నీ కోర్టుకు వెళ్ళే పని లేదుగా, అంతేగా, అది కలెక్టరేట్లోనే సెటిల్ అయిపోతుంది నీకు. దానికి సపరేట్ మిషనరీ, అది కూడా చట్టంలో పెట్టారు, మొత్తం 70 సెక్షన్లు అది చాలా క్లియర్గా పెట్టారు. అది అందులో అన్ని డెఫినేషన్లు కూడా ఇచ్చారు, ల్యాండ్ అంటే ఏంటి, ఫారెస్ట్ అంటే ఏంటి, రైతు అంటే ఎవడు, ఆఫీసర్ అంటే ఎవడు, కలెక్టర్ అంటే ఎవడు, ఏమిటి సంఘ సంవత్సరం, మొత్తం డెఫినేషన్లు అన్నీ కూడా రాశారు. చక్కగానే ఉంది చట్టం, నేను కూడా చదివాను. ఎస్ సార్.
అప్పటికీ కూడాను నువ్వు గనక సాటిస్ఫై కాకపోతే, నీకు అనుమానాలు కనుక ఉంటే నువ్వు హైకోర్టుకు వెళ్ళచ్చు. ఓకే. కానీ ఈ చంద్రబాబు నాయుడు, ఈ లుంగి బ్యాచి వీళ్ళందరూ ఎంత గోబెల్ ప్రచారాలు చేశారంటే, నీ భూమి జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడు, ఆయన ఆ భూమిని తీసుకెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెడితే అప్పులు చేస్తాడు, నీకు భూమి మీద ఎటువంటి అధికారము ఉండదు, నీకు జిరాక్స్ కాపీ మాత్రమే ఇస్తారు అని చెప్పారు. మరి ఇది గోబెల్ ప్రచారాలా కాదా? చట్టం అంత క్లియర్గా ఉంది, చట్ట ప్రకారం పోవాలి, కానీ జిరాక్స్ కాపీ ఇస్తారంటాడు, ఇది బుర్ర తలకాయలు ఉండదా మోకాలు ఉండదా వీళ్ళకి? సర్టిఫికెట్ ఇస్తారు నీకు, ఆ సర్టిఫికెట్ నువ్వు ఫ్రేమ్ గడిచి పెట్టుకో. అంతే కదా, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వచ్చావు, వాళ్ళు నీకు డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారా లేదా? ఆ డిగ్రీ సర్టిఫికెట్ని నువ్వు ఫ్రేమ్ కట్టించుకుంటావుగా. నీ భూమికి సంబంధించింది కూడా అట్లాంటిదే సర్టిఫికెట్ ఇస్తారు. దాంట్లో ఉండేటువంటి మార్పులు చేర్పులు రిజిస్టర్లో రాస్తారు. తగాదలు వస్తే నువ్వు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్పారు, నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీళ్ళు లేదని చెప్పి ప్రచారం చేశారంట. జిరాక్స్ కాపీలే మీకు ఇస్తారంటారు. ఇంత చేటు చెప్పినటువంటి వ్యక్తి అక్టోబర్లో చట్టం పాస్ అయిన తర్వాత మొన్న ఈ మధ్య 60 కోట్ల రూపాయలు పెట్టి బాలకృష్ణ వైజాగ్లో ల్యాండ్ కొంటే ఆయనకి ఏమి ఇచ్చారయా? అవును, ఆయన కూడా టెన్ సర్టిఫికేట్ ఇస్తారుగా. లేదంటే నార్మల్గా రిజిస్ట్రేషను నీ పత్రాలు ఏవి నీకు ఇస్తారు. ఇప్పటివరకు ఉన్నటువంటిది ఏం చేశారంటే, ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ని కూడా తీసుకొచ్చి ఈ ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు కలిపేసి ఈ రెండింటిని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టారు. డిస్ప్యూట్స్ మొత్తం కూడా వాళ్ళే సెటిల్ చేస్తారు. ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అంతేగా, చట్టము మంచిది, మీ భూమి మీ కిందనే ఉంటుంది, మీకు తగాదలు వస్తే సుప్రీంకోర్టు దాకా కూడా పోవచ్చు, కానీ అది చాలా రేరెస్ట్ అకేషను. చట్ట ప్రకారం కలెక్టర్ గారే సెటిల్ చేస్తాడు, కలెక్టర్ గారి కింద ఉండేటువంటి ఆర్డీఓ సెటిల్ చేయొచ్చు, దానికి సపరేట్ యంత్రాంగం పెట్టారు, ఆఫీసర్స్ని పెట్టారు, మీరు ఎటువంటి భయాందోళన పడాల్సిన పని లేదు. ఇలాంటి దొంగ నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్యపు ప్రచారాలని దయచేసి నమ్మకండి. నేను చెప్పింది ఏదైనా తప్పు కనుక ఉన్నట్టు కనుకైతే మీరు నా మీద కూడా కేసు పెట్టచ్చు. ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. మరి దీన్ని గోబెల్ ప్రచారాలు అంటారా లేదా? ఎస్ సార్. ఒక సామాన్య మానవుడు ఇమీడియట్గా భయపడతాడుగా. ఎలక్షన్లకు ముందుగా నువ్వు ఇది మొదలుపెట్టావు. అవును. ఒకటి రెండు రోజులు అయితే ప్రచారం చేసావుగా, టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఓ హోరెత్తిచ్చేసారుగా. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పిన తర్వాత జనాలు సప్పబడిపోలా? అంతేగా, నాలాంటి వాడిని అరుగుల మీద కూర్చోబెట్టి అడిగారనుకుంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? ఎస్ సార్. అందుకని ఇలాంటి వాటిని కూడాను గోబెల్ ప్రచారాలని అంటారు. తప్పుడు ప్రచారాలు అన్నమాట. నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే తెలుసుకొని చెప్పు. అవును. అటు కాకుండా ఇటు కాకుండా హాఫ్ అన్ అవర్ అడిగితే మాట్లాడేట? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఇయర్స్ ముఖ్యమంత్రి కదా, పైగా వాటిని తగలబెట్టాడు కదా. ఆ పేపర్లు చించేసి తగలబెట్టేది, పేపర్లు చింపి తగలబెట్టాడు కదా. నువ్వు పేపర్లు చించి తగలబెట్టావు, కానీ అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితే ఉంటాయిగా, నువ్వు మళ్ళీ ఏడు తీసుకో. ఇంతకుముందు మనకి లింక్ డాక్యుమెంట్స్ అని అడిగేవాళ్ళు కదబ్బా. అవును సార్. ఇప్పుడు దీని మూలకం ఏమవుతుందంటే, నువ్వు లింక్ డాక్యుమెంట్స్ అడిగే పని లేదు. 33 సంవత్సరాలు 99 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి లింక్ డాక్యుమెంట్స్ అనేటువంటిది అడిగే పని లేదు. మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎంకంపరెన్స్ సర్టిఫికేట్, ఈసీ సర్టిఫికేట్ అంటారు కదా, తీసుకునే పని లేదు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ చాలు, నువ్వు బ్యాంక్ వెళ్ళి ఆ సర్టిఫికేట్ కానీ చూపించావంటే అవునా కాదా వాడు వెరిఫై చేసుకుంటాడు. ఓకే. నీకు లోన్ ఇస్తాడు, అది గోల్డ్ లోన్ కావచ్చు, పొలం మీద లోన్ కావచ్చు, క్రాప్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్ సార్. ప్రజలు దీని గురించి ఎటువంటి అపోహలు పడాల్సిన పని లేదు, మీ భూమి మీదే పక్కాగా ఉంటుంది అంతే. చంద్రమండలం మీదకి పోయైనా సరే అది ఉందా లేదా అన్న సంగతి మీరు చూసుకోవచ్చు. అది ఈ సంగతి ఇంకెంతకంటే చెప్పలేనయా నేను దీని గురించి. ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయో అడుగు. ఫైనల్గా ఈ మధ్యకాలంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది, ఓడిపోబోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఇప్పటివరకు పరిపాలనకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ మాయం చేస్తున్నారు, సెక్రటేరియట్లో ఫైల్స్ అన్నీ మాయమైపోతున్నాయి, ఇదొక ప్రచారానికి తరలేపారు ఆఫ్టర్ ఎలక్షన్. అది ఫైల్స్ని తగలబెట్టడం, తీసేయడము, చించేయడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే బుర్ర మతి చెడిపోయి అనేది చించేశాడు. కానీ సెక్రటేరియట్లో అలా కుదిరే పని కాదు. సెక్రటేరియట్లో రెగ్యులర్ ఫైల్స్ ఉంటాయి, షాడో ఫైల్స్ ఉంటాయి, రన్నింగ్లో ఉంటాయి. జరిగింది ఏంటంటే, అక్కడ ఇప్పుడు మనకి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కానీ మన దగ్గర ఉన్నటువంటి మామూలు సెల్ ఫోన్లో కానీ దీంట్లోనైనా అప్పుడప్పుడు మనకి మెసేజ్లు వస్తుంటాయిగా, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి అని చెప్పి వస్తుంటాయా? రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాగా. నీకు ఇష్టమైతే అప్డేట్ చేసుకుంటావు, లేదంటే
డన్ననో ఎస్ అనో నో అనో నాట్ లేటర్ అనో థ్యాంక్ యూ అనో ఏదో ఒకటి మెసేజ్ పెడతావు, నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది అప్గ్రేడేషన్ అంటారన్న, అప్గ్రేడ్ చేసుకోవచ్చు వర్షన్ 1, 2, 3, 4, 5 అని కొత్త కొత్త అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటి వరకు 6 సార్లు అనేటువంటిది అప్గ్రేడ్ అయింది, ఇది 7వ సారి అప్గ్రేడ్. ఇది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అప్గ్రేడ్ చేసుకోండి అని ఇట్లా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి చెప్పారు. దాని ప్రకారము ఆ అప్డేషన్ అనేటువంటిది మొదలైంది. ఆ అప్డేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కొత్త ఫైల్స్ ఎంటర్ చేయడం కానీ పాత ఫైల్స్ డిలీట్ చేయడం కానీ ఉండదు. ఈ అప్గ్రేడేషన్ అయిపోయిన తర్వాత అది ఒకసారి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇన్స్టాల్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. 88, 90, 99, 100 అంటుంది. 100 అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అని వస్తుంది. నువ్వు రీస్టార్ట్ చేసావు అనుకో డేటా అంతా అలాగే ఉంటుంది, డేటా ఎక్కడికి పోదు. సాఫ్ట్వేర్ అప్డేషన్ మాత్రమే, ఇది అన్ని చోట్ల కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు నేను కూడా ఎస్ఐపి కన్సల్టెంట్ని, నాకు సాఫ్ట్వేర్ అప్డేషన్ ఏందో తెలుసు. ఇప్పుడు నేను ఎస్ఐపి వర్షన్ నేర్చుకున్నప్పుడు 4.6C అని అది వర్షన్, దానికంటే ముందు 3.1H అని ఉండేది. దాన్ని అప్గ్రేడ్ చేసి 4.1C తీసుకొచ్చారు, దాని తర్వాత 5.0 తీసుకొచ్చారు, దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అనేది 7.5. ఇది ఒక నిరంతర ప్రక్రియ. పాత డేటా ఎక్కడికి పోదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. నీకు చాలా సులభతరం చేస్తుంది అన్నమాట ఆ సాఫ్ట్వేర్ అనేది. అంతేగాని ఆ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పేపర్లు సింపేయడం, డేటా ఎగిరిపోవడం అంటూ జరగదు. డేటా ఎగిరిపోవడం అంటే సామాన్యం అనుకుంటున్నాం, డేటా ఎగిరిపోదట, ఎవరికి పడితే వాళ్ళకి అప్రూవల్స్ పర్మిషన్స్ ఉండవు. అంతేగా సామాన్య మానవులు కూడా తెలియాలి కాబట్టి కంప్యూటర్కి తెలిసింది 0, 1 ఈ 2 మాత్రమే. నువ్వు ఇంగ్లీష్లో ఇచ్చినా తెలుగులో ఇచ్చినా 1, 7, 9, 11 నెంబర్ వేసినా కంప్యూటర్లోకి అది కంప్యూటరు దాన్ని 0 కింద 1 కింద కన్వర్ట్ చేసుకుంటారు. అది లోపల జరిగే ప్రాసెస్. నీకు నాకు అనవసరం చెప్పాలంటే చెప్తాను కానీ కొన్ని గంటలు టైం పడుతుంది, వదిలే. నేను కూడా ఎస్ఐపి కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఏమైతుందంటే సార్ ఇప్పుడు భారతదేశంలోకి మనకి జిఎస్టి అనేటువంటిది 2017 నుంచి 2018 నుంచి కదా వచ్చింది, అంతకుముందు వ్యాట్ ఉండేది కదా మనకి. అవును. సో ఆ ఎస్ఐపి సాఫ్ట్వేర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్టింగ్ అనేటువంటి ఒక మాడ్యూల్, ఇఫికో మాడ్యూల్ అంటారు. వ్యాట్ ఉన్నంతకాలము వ్యాట్కి సంబంధించింది ఉండేది. వ్యాట్ పోయిన తర్వాత జిఎస్టి వచ్చింది కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలా లేదా? చేయాలి. అప్పుడు నీకు వర్షన్ మారిపోద్ది. అవును. ఇప్పుడు జిఎస్టి ఉంది, రేపు జిఎస్టి పోయి ఇంకొకటి వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ మారుద్ది. అవును. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఉన్నాయనుకో, ఈ సంవత్సరం ఉన్న రేట్లు వచ్చే సంవత్సరం ఉండవు. మరి అప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాలిగా. అంతేగా. మొన్న జరిగింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ అప్డేటింగ్ జరిగింది, దీని మూలకంగా రికార్డ్స్ ఏమి డ్యామేజ్ కావు. ఓకే. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఏమీ మారదు, సొంతకాలతో సహా అలాగే ఉంటాయి, ఏమీ మారదు. ప్రజలెవరూ దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, వర్రీ కావాల్సిన పని లేదు. ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా నేను చెప్తున్నాను, టేక్ ఇట్ గ్రాంటెడ్. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తుంటాడు కానీ ఇలాంటివన్నీ ఏమీ జరగవు. నేనేదో గవర్నర్ దగ్గరికి వెళ్ళాను, లెటర్ ఇచ్చాను అంటాడు. వాళ్ళు ఏంటంటే ఆ లెటర్ ఇట్టు చూసేదాన్ని ఏమి ముసలాడికి మైండ్ దొబ్బింది అని చేత పుట్లేస్తారు. మనకు కూడా వస్తుంటాయి కదా అది. ఇది సాఫ్ట్వేర్ అప్డేషన్కి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ఎస్ సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, అది జగన్మోహన్ రెడ్డి చెప్పింది కాదు. అవును. వీళ్ళన్నీ ఇలాంటి గోబల్ ప్రచారాలు చేస్తుంటారు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. మీ భూమి మీదే, పక్కా సర్టిఫికెట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, గవర్నమెంట్లో ఆఫీసులో ఉండే ఫైల్స్ అయ్యి తగలబడవు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇంకా ఒక విచిత్రం చెప్పనా, ఒక సామాన్య మానవుడు కూడా తెలియాలి కాబట్టి. నేను ఏదో ఒక పారాగ్రాఫ్ రాసుకున్నా, ఇంగ్లీష్లో రాసుకున్నా, తెలుగులో ఒక ట్రాన్స్లేట్ చేయమన్నాను, అడిగాను, తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది, చూపించింది, రైట్ ఇది పనిచేస్తుంది అనుకున్నా. ఆ ఇంగ్లీష్లో ఉండేటువంటి దాన్ని నేను నా డెస్క్టాప్ మీద పెట్టుకున్నా, ఇది ఎవరు చూడకూడదంటే నేను ఏం చేస్తానంటే దాన్ని హైడ్ చేసేస్తా, అది అప్పుడు నాకు మాత్రమే కనపడుతుంది, వేరే వాళ్ళకి కనపడదు. అవును. లేదు నాకు ఈ ఫైల్తో పని అయిపోయింది అనేసి అంటే డిలీట్ చేస్తాను. ఆ డిలీట్ చేసిన ఫైల్ రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. అప్పుడు కూడా డిలీట్ కాదు, రీసైకిల్ బిన్లో ఉంటుంది అది. రీసైకిల్ బిన్లో నుంచి కూడా నేను డిలీట్ చేసేసాను అనుకో, అయినప్పటికీ అది కంప్యూటర్లో నుంచి పోదు, అది ఆ కంప్యూటర్లోనే ఉంటుంది. అల్టిమేట్గా నువ్వు ఆ కంప్యూటర్ను తగల పెడితే కానీ ఆ ఫైల్ పోదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ కంప్యూటర్స్లో, అందరూ గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్స్ చేసేటువంటి వాళ్ళకైతే ఈ సంగతి తెలుస్తుంది. సో ఫైల్ క్రియేషన్, ఫైల్ హైడింగ్, ఫైల్ డిలీషన్, ఫైల్ డిస్ట్రక్షన్, 4 మెథడ్స్ అన్నమాట.
ఈ ఫైల్ డిస్ట్రక్షన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే అంతిమ చర్య. నువ్వు ఆ కంప్యూటర్ని తగలబెడితే కానీ అది పోదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలు. చాలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రచారము గోబెల్ ప్రచారము. ఆయన ఒక పక్క హైటెక్ బాబు అంటాడు, ఈ సంగతులను ఏమో ఆయనకి తెలియవు. మాలాంటి వాళ్ళు చెప్తేనేమో మమ్మల్ని అమరాభూతులు తిట్టి కామెంట్ పెడతారు, మీకేం వ్యూస్ వస్తాయి, మాకేమో అమరాభూతులు వస్తాయి. సరే వస్తే వచ్చినాయి, తీసేయి. ఇది వాస్తవం. అవునా కాదా అనేటువంటిది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ చెక్ చేసుకోవడం ఒకసారి మీకే తెలుస్తుంది. వాళ్ళని చేయమని చెప్పు, ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేయమను, అది ఎక్కడ ఉంటుందో చూడు, రీసైకిల్ బిల్లోకి వెళ్తుంది. ఇంత జరిగినప్పటికీ కూడాను ఇంకొక పద్ధతి కూడా ఉంది తెలుసా నీకు సార్? రిట్రైవ్ చేయొచ్చు డేటాని, డేటా రిట్రైవల్ అంటారు దాన్ని. డేటా రిట్రైవ్ చేసిన అది ఫారెన్సిక్ అకౌంటింగ్ అని, ఫారెన్సిక్ డేటా రిట్రైవల్ అంటారు. ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్ పర్సన్ సార్, ఫారెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్లో సర్టిఫికేట్ హోల్డర్ నేను. ఆ డేటాని ఎట్లా రిట్రైవ్ చేస్తారని తెలుసు, చేయొచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్. దీనికి హ్యాకర్స్ అని ఉంటారు. ఆ హ్యాకర్స్లో కూడాను ఎథికల్ హ్యాకర్స్ అని కొంతమంది ఉంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులుగా చేస్తే డేటాని నేను హైడ్ చేశాను, నేను డిలీట్ చేశాను అని చెప్పి నువ్వు అనుకుంటావు, అది కంప్యూటర్లో నుంచి డిలీట్ కాదు, వాళ్ళు దాన్ని బయటికి తీస్తారు. వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఈ ఎథికల్ హ్యాకర్స్ కాకుండా కొంతమంది దొంగలు కూడా ఉంటారు. ఇదే సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు మన పిన్ నెంబర్స్ని, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ని హ్యాక్ చేస్తారు. ఒకసారి హ్యాక్ చేస్తేనే కదా మన బ్యాంక్లో నుంచి డబ్బులు పోతుంటాయి. అదనమాట, వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్ హ్యాకర్స్ అనమాట. అది ఒక పెద్ద సబ్జెక్ట్ అబ్బా, అది చిన్న సబ్జెక్ట్ కాదు, అది పెద్ద సబ్జెక్ట్, అది చాలా ఇంటెలిజెంట్ సబ్జెక్ట్. అది ఏమీ ప్రజలకు అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. మీ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ను వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 3 నెలలకు ఒకసారి మీ పాస్వర్డ్స్ కానీ మీ పిన్ నెంబర్స్ కానీ చేంజ్ చేసుకోండి. ఇది నా అడ్వైస్. అది ఎవరికి పడితే వాళ్ళకి మీ ఓటీపీ నెంబర్లు చెప్పడము, పిన్ నెంబర్లు చెప్పడం చెయ్యకండి. 3 నెలలకు ఒకసారి, మాక్సిమం 3 నెలలకు ఒకసారి మీ పిన్స్ను అవి చేంజ్ చేసుకుంటే చాలు, డేటా సెక్యూర్డ్గా ఉంటుంది. ఓకే, క్లారిటీ వచ్చిందా నీకు ఇప్పుడు ఈ ఫైల్స్ తగలబెట్టడం గురించి? ఎస్ సార్. రైట్, నెక్స్ట్. ఇంకా ఫైనల్లీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఒక రేంజ్లో ప్రచారం చేసుకుంటూ చివరికి వచ్చేటప్పటికీ ఇది మీ అంతా మీ కుటుంబ సమస్య, మీ కుటుంబంలో కూర్చొని తేల్చుకోవాల్సిన దాన్ని, ఇది రాష్ట్రం సమస్యగా దీన్ని మారుస్తున్నారని చెప్పి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఈ రకమైనటువంటి ప్రచారం చేయటం కావచ్చు. అసలు ఈ ప్రచారం ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ రకంగా ఎందుకు కన్క్లూడ్ చేశారు, అసలు ఇది దీని వెనక ఉన్నటువంటి ఇది కూడా ఒక రకమైనటువంటి గోబెల్స్ అంటారా, దీనికి ఏం చెప్తారు సార్? అమ్మో అమ్మో, నువ్వు ఏంది స్వామి, వచ్చారు స్టూడియోకి, వచ్చి స్టూడియో నుంచి వచ్చాడు, మొత్తం ప్రిపేర్ అయ్యి మొత్తం పాయింట్ రాసుకొని వచ్చినట్టున్నావు నువ్వు. సార్ సరే, ఎనీహౌ, ఈయన ఉంది, ఇంకా ఏమైనా ఉన్నాయా? లా ఫైనల్ సార్. రైట్, ఈ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య దానికి సంబంధించింది కూడా ఈ మధ్య ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ బయటికి తీసుకొచ్చారుగా. అవును, ఆ విషయం జరిగిన తర్వాత కూడాను ఈ టీవీ ఫైవ్లో సాంబశివరావు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడాను యమా చెప్పడం చెప్పారుగా. అవును, పొద్దున అరెస్ట్ చేసేస్తున్నారు అవినాష్ రెడ్డిని, అదిగో కేంద్ర బలగాలు వచ్చాయి, మధ్యాహ్నం చేసేస్తున్నాడు, సాయంత్రం 5 గంటలకు ఆయన్ని దొంగల బండి ఎక్కిస్తున్నారు. ఇవాళ వాళ్ళకి టైం సరిపోలేదంట, రేపు పొద్దున్నే 6 గంటలకు చేస్తారంట. ఆయనే హత్య చేశాడంట, జగన్మోహన్ రెడ్డి హస్తం దీని వెనక ఉందంట. చూడండి వాళ్ళు ఇద్దరు ఏం చెప్తున్నారో, ఈ రకంగా కదా ప్రచారాలు చేశారు. మరి దీన్ని గోబెల్ ప్రచారాలనికి ఏమంటారా? 15 మార్చి 2019 డేట్ గుర్తుపెట్టుకోవాలి. అవును, 14 అర్ధరాత్రి జరిగిందా, 9 గంటలు జరిగిందా, మొత్తానికి బయటకు వచ్చింది అయితే 14 మార్చి 2019. అవును, చంద్రబాబు నాయుడు గారే చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అవును, మరి ఆయన హయాంలో ఎందుకు తెలచలేదు? అభద్రభ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆయన. అవును, అయినా కానీ ఆయన తెలచొచ్చుగా, మరి ఎందుకు తెలచలేదు ఆయన? అవును, 5 సంవత్సరాల నుంచి ఇంకా పెండింగ్లోనే ఎందుకుంది? ఏ సంగతి దీని మీద తేలకుండానే బండి ఎలక్షన్ సందర్భంగా దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నావు నువ్వు? ప్రథమ బాధ్యుడివి చంద్రబాబు నాయుడే, ఆయన చేసి ఉండాలి అప్పుడేది, సీరియస్ కేసు కదా. అంతేగా, ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫ్యామిలీ విషయం కదా, తేల్చడానికి ఎందుకు తేల్చలేదు నువ్వు? అవును, 2 సంవత్సరాలు ఊరుకొని ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చావు బయటికి? గోబెల్ ప్రచారాలు అంటారు వీటిని. ఓకే, ప్రజలు తెలియదు అనుకుంటున్నామేంది, ప్రజలు వివేకానంద రెడ్డి హత్య కేసుని గురించి ఎప్పుడో మర్చిపోయారు, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి చేస్తాడు అన్నమాట. చూశారా సునీతారెడ్డి ఏం మాట్లాడుతుందో, చూశారా షర్మిల ఏం మాట్లాడుతుందో, వాళ్ళందరూ కుటుంబ సభ్యులు, వాళ్ళకంటే మీకు నాకు ఎక్కువ తెలుసా, వాళ్ళు చెప్పింది కరెక్టే అని ఈయన గోపెల ప్రచారాలు చేస్తాడు.
పోనీ వాళ్ళకి ఏమైనా 100% తెలుసా అంటే తెలియదు. అవును, టోటల్ వ్యవహారం ఏంది, సుప్రీంకోర్టులో ఉంది అంతే కదా. అంతే సార్, అని కోర్టు తెలుస్తుంది, నీకు నాకు ఎందుకు దాని గురించి. అంతే, ప్రధానంగా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఆయనకున్నటువంటి ఇల్లీగల్ సంబంధాలు, కొడుకు పుట్టాడు, మత సాంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఈ సునీత ఒకతే కూతురు, ఆ పిల్లవాడికి కూడాను ఆస్తిలో షేర్ ఇవ్వాల్సి వస్తుందేమో అనేటువంటిది ఒకటి. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వ్యక్తి వెంకట అనవసరం మన పొరుగు పోతుంటుంది, ఎన్నాళ్ళు ఇది సంగతి సమాచారం అనేటువంటిది ఇంకొకటి. ఎస్ సార్, అది వాళ్ళ ప్యూర్లీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం, దాని గురించి వీళ్ళు ఈ రకంగా గోబెల్ ప్రచారాలు చేయాల్సిన అవసరం ఏముంది. ఏదో సమయం చెప్తారు చూసావు తెలుగులో, పన్నైన మంగళవాడు పిల్లితల గురిగాడని, ఐఎమ్ సారీ టు సే దిస్, సామెలు కాబట్టి చెప్తున్నాను నేను, ఏదో మంగళ వృత్తిని చేపట్టినటువంటి వాడిని తులకన పరచాలను, ఇంకోటి కాదు, సామెత కాబట్టి చెప్తున్నాను నేను. ఎస్ సార్, వాళ్ళ మనసు వాళ్ళని ఎవరిని బాధించాలి అనేది ఉద్దేశం కాదు, ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటారు, తప్పలేదు అందులో, సామెత కాబట్టి చెప్పాను, క్షమించుతురుగాక, ఒకవేళ నేను తప్పు చెప్పాను అనుకుంటే కానీ దయచేసి నన్ను క్షమించండి. అయ్యో, అట్లా ఇలాంటి గోబెల్ ప్రచారాలు చేయాల్సిన అవసరం ఏముంది. ఎస్ సార్, కోర్టు చెప్తుంది కదా, ఇచ్చిన నివేదిక చెప్తుంది కదా, మొట్టమొదట వచ్చినటువంటి ఆఫీసర్ క్లియర్గా రిపోర్ట్ రాసేసి సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టుకి చెడిపోయింది. అవును, రెండవసారి వచ్చినటువంటి అతను చేయకూడని భీభత్సమైన పనులన్నీ చేశాడు అని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గ్రహించి మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరీ చేయండి అని థర్డ్ టైం ఎంక్వైరీ కూడా చేశారు. అవును, వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు, కేసు కోర్టులో ఉంది. తేలిందాక మీకు ఎందుకు ఓపిక లేదు, నువ్వేమైనా చదివావా రిపోర్ట్, నువ్వు చదవాలా, నేను చదవాలా, చంద్రబాబు నాయుడు చదవాలా, రామోజీరావు చదవలేదు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చదవలేదు కదా. ఏదో సమయం చెప్తారే, ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల ఆడవునని, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు, నీకు నాకు ఎందుకు టీవీలో కూర్చొని అదే పని, ఎంతసేపు డిస్కషన్ దిక్కుమాలిన డిస్కషన్లు. అంతే సార్, ఏదో వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళకి ఏంటంటే పని పట్టాలి, చెప్పుకోవడానికి ఏమి లేక చేసే పనులు అబ్బాయి. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే నేను పలాని పని చేశాను, దాని మూలకంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడిందని చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. హైటెక్ సిటీని గురించి అడిగావు చెప్పా, అమరావతిని గురించి అడిగావు చెప్పాను, పరిశ్రమలు లేవు పరిశ్రమలు లేవు పరిశ్రమలు లేవు, కియా 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 అని కాకి గోళ చేశావు, అమర రాజా బ్యాటరీస్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని చెప్పి నానా గోళ చేశావు, అది కుదరలేదు. కియా ఫ్యాక్టరీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అని గోళ చేశావు, వాళ్ళు పోవడం లేదయా బాబు, మేము 300,000 కార్ల నుంచి 600,000 కార్లు తయారు చేసేటువంటి సామర్థ్యాన్ని మేము ఇంకా పెంచుకుంటున్నామని వాళ్ళు చెప్పారు, పరిశ్రమలు రాలేదు రాలేదు అన్నావు. పోనీ ఆయన హయాంలో ఏమైనా పరిశ్రమలు వచ్చినాయి అంటే ఆ కియా తప్ప ఇంకేం కనపడదు, వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను నేను. 42,000 కోట్ల రూపాయల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు విదేశీ మారక ద్రవ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి వచ్చింది, ఇంచుమించుగా 100,000 కొత్త MSMEలు వచ్చినాయి. కడపలో స్టీల్ ప్లాంటు కళ్ళు కనపడలా నీకు? ఎస్ సార్, చట్టంలో ఏం పెట్టారు, కడపలో స్టీల్ ప్లాంట్ అనేటువంటిది టెక్నికల్లీ ఎకనామికల్లీ ఫీజిబిలిటీ ఉందా లేదా చూడండి అని చట్టంలో పెట్టారు. వాళ్ళు చట్టం రాసేటప్పుడు ఏం చేశారంటే ప్రతి ఒక్కటి అంతే రాశారు, అవును, పోలవరం ప్రాజెక్టు ఒక్కటి తప్ప కడపలో స్టీల్ ప్లాంట్ కానీ, వైజాగ్లో క్రాకర్ ప్లాంట్ కానీ, వైజాగ్ నుంచి చెన్నై వరకు ఉండేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ని కానీ, ఇంకొక దాని గురించి కానీ, దేన్ని గురించి కూడాను వాళ్ళు ప్రతి దానికి కూడాను టెక్నో ఎకానమీకి ఫీజబిలిటీ ఉంటే చేస్తామని మాత్రమే పెట్టారు, కానీ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టవలసిందే అని చెప్పలా. అవును, వాళ్ళ అధికారం చేతిలోకి వచ్చింది, టెక్నో ఎకానమీకి ఫీజబిలిటీ లేదండి అన్నారు, అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిందా లేదా? అవును, జేఎస్డబ్ల్యూ వాళ్ళు వీళ్ళు కలిసి పెడుతున్నారు కదా, నేను దాని మీద కూడా వీడియో చేసేదా. ఎస్ సార్, విశాఖపట్నము చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్ వర్క్ మొదలైందిగా, దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, జనాలు చూసుకోవచ్చు. అవును, శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో వచ్చింది, ఇప్పుడు కనీసం 300 యూనిట్లు ఉంటాయి. మనకి రోడ్ల మీద జరిగే ఇసూజీ అనే ట్రక్కులు తిరుగుతుంటాయి చూసావా? ఎస్ సార్, ఆ ట్రక్కులు శ్రీ సిటీలోనే తయారవుతాయి, ఇప్పటికీ కూడాను ఇండస్ట్రీస్ వస్తూనే ఉన్నాయి. ఒక్క వైజాగ్ పట్టణంలోనే 200కి పైగా చిన్న చిన్న యూనిట్లు అన్నమాట, చేతి గ్లౌజులు తయారు చేసేవి, మాస్కులు తయారు చేసేవి, నెత్తి మీద పెట్టుకునే క్యాప్స్ తయారు చేసేవి, సిరంజెస్, నీడిల్స్, బాటిల్స్, ఇవన్నీ కూడా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినవి వైజాగ్లోనే వచ్చినాయి.
ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడాను అమీన్పూర్ ఉన్న ఏరియా ఉంది, దాన్ని అది దాన్ని ఫార్మాసిటీ లాంటిది అనమాట అది. ఎస్ సార్. అది అది మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించినవి తయారు చేస్తారన్నమాట. అవును. మరి ఇండస్ట్రీస్ రాకపోవడం ఏంది, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టారు, ఉద్యాన మంచినీటి సౌకర్యం కలిగించారు, అవును, తాగునీటి సౌకర్యము కలిగించారు, మంచినీటి సౌకర్యం కలిగించారా లేదా, హాస్పిటల్ పెట్టారుగా, అవును, 17 కొత్త ప్రభుత్వ కళాశాలలు మెడికల్కి పెడుతున్నారుగా, మెడికల్ కాలేజ్ 2వ టన్నల్ కూడా వచ్చిందిగా మనకి, అవును, ప్రకాశం జిల్లాలో, అవును, కృష్ణా జలాలు అనేటిది కుప్పం దాకా పోయాయా లేదా. ఎస్ సార్. రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ని 2005-06 సంవత్సరంలో టేకప్ చేసినప్పుడు ప్రధానంగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి భూమి వివాదాల దగ్గరే వస్తాయి. ల్యాండ్ ఎక్విజిషనే కదా కష్టం. అవును. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు ల్యాండ్ ఎక్విజిషన్ మొదలుపెట్టాడు. అప్పుడు మనకి మేధా పాతక్కన ఒక ఆమె ఉంది, ఉద్యమకారురాలు అనమాట. ఆమె ఒకసారి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎలా తీసుకోవాలి, దానికి ఎలా చేసాం మనం అని ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉందండి, మేము 15 లక్షల రూపాయలు ఇచ్చి ల్యాండ్ తీసుకుంటున్నాం, 3 ఇంతలు ఇస్తున్నాం, ఈ విధంగా మేము ల్యాండ్ని ఎక్వైరీ చేస్తున్నామంటే ఆమె సైట్కి వెళ్ళి సైట్లో పోలవరం సైట్ కూడా వెళ్లకుండా హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్ళిపోయింది. ఓకే. అంటే అంత పెద్ద మేధావియే ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, దేశవ్యాప్తంగా ఇదే విధంగానే చేస్తే అసలు ప్రాబ్లమే ఉండదని చెప్పి ఆమె చెప్పింది, నేను చెప్పేది కాదు. ఎస్ సార్. దాని తర్వాత మనకి 2013లో భూసేకరణ చట్టం వచ్చింది, దాని ప్రకారం కూడా అంతే, 3 టైమ్స్ ఇచ్చి నువ్వు తీసుకోవాలి, హైవేస్ వేయాలన్నా రైల్వేస్ వేయాలన్నా ప్రాజెక్టు కట్టాలన్నా చేయాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేపట్టబట్టి ఈ చంద్రబాబు నాయుడు ఆ ఎత్తిపోతల పథకం ఏదో చేసి కృష్ణానదిలో నీళ్ళు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేయకపోతే చేయగలిగేవాడుగా వాస్తవం మాట్లాడుతుంది మనం. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, గోదావరి నీళ్ళు కృష్ణాలో నేనే కలిపా అంటాడు. రాజశేఖర రెడ్డి గారు కెనాల్లో 10 నువ్వు ఎట కలుపుతావు, కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. అక్కడక్కడక్కడక్కడ కొన్ని ప్యాచెస్ మిగిలిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు అని కంపెనీ అయినాయా, హైకోర్టులో కేసులు పెట్టింది, లేకపోతే అది ఎప్పుడో అయిపోయేది, లేటుగా కూడా ప్రధాన కారకుడు కూడా ఏంటి ఈయనే. కేంద్ర ప్రభుత్వం శుభ్రంగా చేసి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ని నేను చేస్తానని చెప్పి ఏం నెత్తి మీద వేసుకొని అక్కడ ఆర్టీసీ బస్సులో జనాలను తోలి నానా గందరగోళం చేసి పాటలు పాడించి నానా గందరగోళం చేసి లేట్ చేశాడు. జరిగింది ఏంది, అక్కడ 54,000 మంది నిర్వాసితులు అని డిసైడ్ చేసి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఈయన దాన్ని 100,000 మంది చేశాడు. వచ్చినటువంటి నిర్వాసితులు డబ్బులు ముందు ఇచ్చేశాడు. ఎవరైతే కొత్తగా ఈయన చేర్చిన నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకేమో డబ్బులు ఇచ్చాడు. ఒరిజినల్గా ఉన్న నిర్వాసితులు 54,000 మంది డబ్బులు ఇలా, అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అడిగారు. ఎస్ సార్. దానికి ఇంత దగ్గర సమాధానం లేదు. అంతేగా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో 4 ఏళ్ళు బాగానే ఉన్నాడు, 2018లో బయటకు వచ్చి అమ్మ నా బూతులు తిడతాడు, మరి నువ్వు చేసిన దిక్కుమాలి పనికి కేంద్ర ప్రభుత్వం అడగదయా, నువ్వు నేనే ప్రమించిన అనుకోయా అనుకుందా, చెప్పు, నేను నీకు 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఇస్తున్నాను అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన 5,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టావో చెప్పు అని అడుగుతానా లేదా. అంతే కదా, మోడీ గారు అడిగింది అదే, నువ్వు ఇంతకుముందు 3,000 కోట్లు అడిగావు, ఇచ్చాను నేను, ఆ 3,000 కోట్లకు లెక్క చెప్పు, ఇంకో 3,000 కోట్లు ఇస్తాను అంటున్నాడు. ఈయనేమో లెక్క చెప్పడావు, మోడీ గారు గట్టిగా లెక్క అడుగుతున్నారని చెప్పి ఈయన మోడీ గారిని ఢిల్లీలో అమరావతిని తిట్టాడు. మరి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన సంఖ్యనే నాగుతాడు, తప్పు కదా అది. ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండేవాళ్ళు దేశానికి మొత్తాన్ని సమాధానం చెప్పుకోతాయా, రేపు వేరే వాళ్ళు అడిగితే ఏం చెప్తారు సమాధానం మోడీ. ఎస్ సార్. అందుకని ఆయన యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడిగాడు, ఈయనేమో ఇయ్యడు, చేయకూడని దిక్కుమాలి పనులన్నీ చేశావు, వెనక కాఫర డ్యామ్ కట్టలేదు, ముందు కాఫర డ్యామ్ కట్టలేదు, గోదావరికి ఏంటంటే అటుపక్క ఇటుపక్క కూడా కాఫర డ్యామ్లు కట్టాలా, అది పెద్ద టెక్నికల్ సబ్జెక్టు, ఎందుకు ఏమిటి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ప్రజలు చూసుకుంటే అర్థమవుతుంది. ఎస్ సార్. ఆ వెనక కాఫర డ్యామే సగం కట్టి వదిలేశాడు. గోదావరికి ఏమో హెవీ ఫ్లడ్ వస్తుంది, 4-5 సంవత్సరాలకు ఒక్కసారి హెవీగా ఫ్లడ్ వచ్చినప్పుడు 2,000 టీఎంసీ వాటర్ సముద్రంలో కలిసిపోద్ది, నువ్వు ఆ కాఫర డ్యామ్ అనేది కట్టకపోతే డయాఫ్రమ్ వల్ల సంఖ్య ఆగిపోయింది. 57,000 కోట్ల రూపాయలకి మన వాళ్ళు రీహాబిటేషన్ అది ఇది పవర్ ప్రాజెక్ట్ అన్నీ కలిపి తీస్తే ఫైనల్గా కేంద్ర ప్రభుత్వంలో ఒప్పుకున్నారు, మోడీ గారు ఏం తప్పు కాదు, ఇవన్నీ చూశాడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు పోలవరంని ఏటీఎంలా వాడుకుంటున్నా అన్నాడు. అవును. అయితే నువ్వు ఇప్పుడు ఒక మాట అడగచ్చు, మరి ఇన్ని జరిగిన తర్వాత కూడాను మోడీ గారు ఎందుకు కలిశారండి అని. ఎందుకు కలిశారు అనేటువంటిది మోడీ గారికి అమిత్ షా గారికి వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, నీకు నాకు తెలీదు.
మోడీ గారికి అస్సలు ఇష్టం లేదు 2014లోనే. ఆయనది మొత్తం కూడా అమిత్ షా మీద పెట్టాడు. అమిత్ షా ఏంటంటే వీళ్ళు ఒకటికి 10 సార్లు వస్తున్నారు సంగతి సమాచారం పోలీసు సావనీరా బాబు అని చెప్పి చివరికి ఒప్పుకున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు ఎలాగే కొట్టుకోవాలి, మన దగ్గరికి రాకూడదు. ఇద్దరు కలిసిపోయారనుకో ప్రత్యేక హోదా అంటారేమో, అందుకని వీళ్ళిద్దరిని కూడా దూరంగానే ఉంచాలి, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండాలి, ఇద్దరు జుట్లు మన చేతిలో ఉండాలి, మనల్ని ఏమీ అడగకూడదు, అడుక్కు తినేవాళ్ళలాగా ఉండాలి, ఇచ్చే తీసుకోవాలి లేకపోతే లేదు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒప్పించి మెప్పించి పోయినప్పుడు అలా కూడా అప్పుడు కాసిన అప్పుడు కాసిన అప్పుడు కాసిన డబ్బులు తెచ్చుకోవడం అనేది మొదలుపెట్టాడు. ఆ 10,000 రూపీస్ 10,000 క్రోర్స్ అనేటువంటిది రెవెన్యూ డెఫిసిట్ ఉందండి, అప్పటి నుంచే ఉంది, అది ఇవ్వండి అంటే అది ఇచ్చారు. ఎస్ సార్, పోలవరానికి డబ్బులు ఇచ్చారు. అవును, అల్టిమేట్గా ఒప్పుకున్నారు, రిలేషన్లు బాగానే ఉన్నాయి. రేపు ఈయనకి 22 సీట్లు వచ్చినా మోడీ గారికే సపోర్టు, చంద్రబాబు నాయుడు గారికి 2వ 3వ వచ్చినా మోడీ గారికే సపోర్టు. ఇంకా వాళ్ళకి బాధే ఉంది, 25 MP సీట్లు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, 250 వచ్చాయి అనుకోబా అనుకుందాం. ఇప్పుడు 5 ఫేజ్లు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇంకా 6-7 ఫేజ్లు ఉన్నాయి. మోడీ గారి అదృష్టమో దురదృష్టమో సంగతి సమాచారమో ఏదో జరిగి ఆయనకు 250 వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 కనుక కలిస్తే 275 అయిపోవడా, అంతేగా అధికారంలోకి రావడానికి 272 సార్లుగా. అవును, ఇంకా మోడీ గారికి ఎవరిని అడుక్కోవాల్సిన పని ఉంటుంది, కంఫర్టబుల్ కదా ఆయన. ఎస్ సార్, వీళ్ళు కాకుండా అకాలీ దళ్ళోళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటికి పోయారు మళ్ళీ వచ్చారు, పక్కనే ఉన్నాడు బీజూ పట్నాయక్ ఒరిస్సా, ఈయన సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఆయన కావాల్సింది ఏంది, అధికారంలోకి రావడం గ్యారంటీ, ఇద్దరూ సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో తగాదు లేదు, ఇంకా చంద్రబాబు నాయుడుతోనే ఒకసారి తగాదు వచ్చి ఒకసారి పోయి సంఘ సమాచారం చేశారు. సరే, చంద్రబాబు నాయుడు గతి లేక ఆయన దగ్గరికి వెళ్ళాడనుకో, అదేనా కానీ మనం ఎందుకు వెళ్ళాడు అనుకున్నావు, ఆయన నామినేషన్ కాశీలో వేస్తుంటే ఈయన పోయాడు, కాశీలో నామినేషన్ వేస్తుంటే పోవాల్సిన అవసరం ఈయనకి ఏముందయా, నిజంగా మాట్లాడితే లేదు. సరే, ఆయన సపోర్టింగ్గా వెళ్ళాడేమో, తప్పు కూడా కాదు అది, ఆయన నామినేషన్ ఇస్తే ఈయన పోయాడు, తప్పు లేదు, ఇద్దరు పోయారు, ఓడిపోతాడన్న సంగతి తెలుసు, ఎందుకైనా మంచిదని చెప్పి ఇప్పటి నుంచే అదే దాని అంటారే, ఏదో బూట్లు నాకడము కాళ్ళు నాకడం అంటారే, అది అనమాట. చూసారండి మోడీ గారు మీ నామినేషన్ అప్పుడు కూడా వచ్చానండి నేను, అది సుప్రీంకోర్టులో అది 371 కొట్ట కేసు, ఆ 17 ఏ మీద పెట్టిన కేసు ఒకటి ఉంది సార్, దాని సంగతి ఏందో చూడండి. పనిలో పనిగా ఒకసారి ఆ రామోజీరావు గారి సంగతి ఏందో కూడా చూడండి సార్, 2,650 కోట్ల రూపాయలు సార్, అది 86 ఏళ్ళ ముసలాయన సార్, చూడండి సార్, అది కూడాను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడాను 1,200 కోట్ల రూపాయలు పెనాల్టీ నోటీస్ ఇచ్చారు సార్ మోడీ గారు, కొంచెం చూడండి సార్, అది అంటే ఆయన ఏం చేస్తాడంటే వీడు చెప్పిందంతా వింటాడు, అవతల పోయేదాను పగలాన్ని క్యా అయ్యారు మైక్ ఆకర్షక్తాం, అరే చెప్పుకొచ్చి లేకాదు ఆయన సుప్రీంకోర్టు ఓలోకి దేకులేతాయో కామ్కి హాయ్ అది పగలాద్మి అయ్యారా దూరం జారేదేవ్ అని పోతాడు. అంతేగాని ఆల్రెడీ సుప్రీంకోర్టులోను హైకోర్టులో రికార్డ్ అడిగా ఉండదాన్ని ఎవడే మారుస్తాడు చెప్పు. అందులో ఏమన్నా 371 కేసు అన్ను 17A సంబంధించిన కేసు ఏమన్నా, అది ఒక పేజీ 2 పేజీ ఏదైనా కాగితం తీసి పారేయడానికి 4,000 పేజీలు అది, ఆ పేజీ నెంబర్లు వేయడం కూడా ఎట్టేశారు అనుకున్నావా మరి. ఇప్పుడు మనకి ఒక పేజీ ఉందనుకోబ్బా, ఈ ప్రజలకు తెలియాలి కాబట్టి చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఒక పేజీ అవునా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాశావు, అవును, ఇక్కడ కింద ఏం చేశావంటే కంటిన్యూడ్ ఇన్ పేజ్ నెంబర్ 2 అని రాశావు, ఇక్కడ పేజ్ నెంబర్ 1 వేసావు, ఇక్కడ ఏం చేశారు పేజ్ నెంబర్ 2 అని రాశారు, ఇక్కడ కూడా రాశావు, సేమ్ కాగితం ఒకటే కాగితం. ఓకే, ఇక్కడ ఏం రాశారు కంటిన్యూడ్ ఇన్ పేజ్ నెంబర్ 3 అని రాశాడు, ఇక్కడ పేజ్ నెంబర్ 3 అని రాశారు, మళ్ళీ ఇక్కడ రాశారు, ఎక్కడ ఖాళీ లేదు, నువ్వు ఏం చేయడానికి కూడా వీల్లేదు. ఓకే, అట్లాంటి 4,000 పేజీల డాక్యుమెంట్ ఇచ్చారు కింద కోర్టులో. ఆమెమో సూషార్లో పోను జైల్లోనే ఉండు అన్నది, హైకోర్టుకు వచ్చారు క్వాష్ చేయమని అడిగారు, సూషార్లో పోన్నారు 38 పేజీల రిపోర్ట్ ఇచ్చారు, 40 పాయింట్లు ఏమో రాశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ 2 జడ్జీలు ఉన్నారు, ఒక ఆమెమో నీకు రిలీఫ్ లేదు 17A కింద నువ్వు జైలుకు పోవాల్సిందే అన్నది, ఇంకొక ఆయన ఏం చెప్పాడు గవర్నర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకోలేదని కదా మీరు అంటున్నారు కేసు కొట్టేయమంటున్నారు, ఇప్పటికైనా పర్మిషన్ తీసుకోవచ్చు అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు అది 3 జడ్జీలు ఉన్న బెంచ్కి వెళ్ళింది, చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్, చంద్రచూడ్ గారు కూడా అందులో ఉన్నాడు, తాట తీస్తాడు. ఈయనకి అదే పరిస్థితి, రామోజీరావు గారికి అదే పరిస్థితి,
ఇది మటుకు గోబెల్ ప్రచారం కాదు బాసు, ఇది వాస్తవం చెప్తున్నాను నేను. సరే వాళ్ళు ఏదో గోబెల్ ప్రచారాలు చేసుకుంటారు తీసేయగాట. పాపం మధ్యలో అనవసరంగా లోత్రాని పప్పుని చేశారు పాపం. ఆయన మంచి పేరు ఉన్నటువంటి అడ్వకేట్ అది. వీళ్ళ కేసులో టేకప్ చేసి ఆయన పాపం భ్రష్టుపాలు అయిపోయారు. అమరావతి కేసు ఆయనే, రింగ్ రోడ్డు కేసు ఆయనే, మార్గదర్శి కేసు ఆయనే, ఈ చంద్రబాబు నాయుడు 17A కేసు కూడా ఆయనే. ఇప్పుడు అనవసరంగా ఆయన మంచి అడ్వకేట్, ఆయన పరువు పద పాపం. ఆయన చూస్తే నాకు చాలా జాలేస్తుంది. అది మామూలుగా అయితే ఆయన 17A కేసు తీసుకునేవాడు కాదు, వీళ్ళేదో బాగా బలవంత పెట్టినట్టున్నారు తీసుకున్నాడు. ఇంకా ఏమైనా నీకు డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ గురుగారు, అన్ని విషయాలకు చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా, మా ప్రేక్షకులకు అర్థమయ్యే రకంగా మంచి వివరణ ఇచ్చిన, విశ్లేషణ ఇచ్చారు. ఇదండి నాగార్జున రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. జై హింద్.